ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಸೌ ಮಯಾ ಹತಶತ್ರುಃ ಹನಿಷ್ಯೇ ಚಾಪರಾನಪಿ ಈಶ್ವರೋಹಮಹಂ ಭೋಗೀ ಸಿದ್ಧೋಹಂ ಬಲವಾನ್ ಸುಖೀ. ಆಸುರಿ ಸಂಪದ ಅಂತೆ ಅಸುರ ಲಕ್ಷಣಮುಲು ರಾಕ್ಷಸ ಲಕ್ಷಣಮುಲು, దీని మీద మనం చర్చ చేస్తూ ఉన్నాం. రాక్షస అంటే క్రూర స్వభావము కలిగిన జనులు రాక్షసులు అనబడతారు. మనలోనే ఉంటారు రాక్షసులు అంటే. ఈ పురాణ గాథలు విని 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 మనకేమనిపిస్తుందంటే మనం మనుష్యులము, దేవతలు పైన ఉంటారు, రాక్షసులు అడుగును ఉంటారు. అడుగును ఎక్కడ ఉంటారు? అడుగు ఏమిటి? అడుగు అడుగును ఎక్కడ ఉంటారు? ఇలాగంటే ధోరణ ఒకటి నిర్మాణం అవుతుంది. దాంతో ఏమిటవుతుంది? రాక్షసుల గురించి ఏదైనా చెప్పారనుకోండి, ఆ రాక్షసులు ఎక్కడో అడుగును ఉంటారు. వాళ్ళెవాళ్ళు మనం కాదు, రాక్షసులు అడుగును ఉంటారు అని ఒక రాంగ్ నోషన్ నిర్మాణం అవుతుంది. వాస్తవం ఏమంటే దేవతలైనా మనలోనే ఉంటారు, రాక్షసులైనా మనలోనే ఉంటారు. ఆ దైవీ లక్షణములు కలిగిన వాడు దేవతగా ఉంటాడు, క్రూర స్వభావం గలవాడు రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటాడు. పశువులను, పక్షులను, ఇతర మానవులను కూడా చాలా అలవోకగా హింస చేస్తూ, ఏ విధమైన సంకోచము లేకుండా హింస చేసేటువంటి వాళ్ళు రాక్షసులు. ఇంకా అసురులు అంటే ఈ రాక్షసులకి దగ్గరగా ఉంటారు, కేవలము భోగపరాయణులుగా ఉంటారు, భోగానుభవమే ప్రధానముగా ఉంటారు. వాళ్ళనే అసురులు అంటారు. మీకు ఇప్పుడు అసురులను ఎవరినైనా చూడాలంటే అక్కడ సికింద్రాబాద్ క్లబ్ లోపలికి మీరు వెళ్ళగలిగితే అసురులు కనపడతారు. అందరూ అసురులు అన్న అభిప్రాయం కాదు, మిమ్మల్ని రానివ్వరు లోపలికి, ఎవరిని రానివ్వరు. దానికి ఏదైనా స్పెషల్ పర్మిట్ ఏదో తీసుకుని లేకపోతే గోడ దాటి వెళ్ళాలి. అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే లోపల మీకు అసురుల యొక్క సాక్షాత్కారం అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది. భోగపరాయణులుగా ఉంటారు. భోగాలంటే ఎలా ఉంటాయి? తినడం, తాగడం, పేకాట, డ్యాన్సులు ఇత్యాదులు కలిగి ఉంటారు. అది భోగములు. ఈ భోగములే జీవితం యొక్క ప్రధాన లక్ష్యము. అటువంటి వాళ్ళని అసురులు అంటారు. అసుషు రమంతే. చిత్రం ఏమంటే మనందరిలో కూడా ఒక చిన్న రాక్షస లక్షణం ఉంటుంది, ఒక దాగి ఉంటుంది, ఆ క్రూరత్వం దాగి ఉంటుంది. అది ఉన్నట్టు బహుశా మనకే తెలియకపోవచ్చు. ఒకప్పుడు మనము క్రోధానికి వశమైపోతే ఆ క్రూరత్వం బయటకు వస్తుంది. అంచేతనే ఈ అసుర సంపదలో కామక్రోధ పరాయణాహ అనే మాట ఉన్నది, ఇంతకుముందు వచ్చింది మనకి. వాళ్ళు కోరికలు తీరకపోతే క్రోధము, ఇవే ప్రధాన లక్ష్యములుగా పెట్టుకుని జీవిస్తూ ఉంటారు ఈ అసురులు. కాబట్టి వాళ్ళ లక్షణాలు ఆ లక్షణాలకే ఆసురీ సంపద అని పేరు. సో ఈ అసురుడు ఎలా ఉంటాడో ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అభినయం చేసి చూపిస్తున్నాడు. అంటే ఒక అసురుడు, వాడు చాలా పొగరమూతగా, చాలా గర్వంతో, దర్పంతో మాట్లాడే సందర్భంలో అసురుడైతే ఎలా మాట్లాడతాడు? వాడు ఏమంటాడంటే, నా వీళ్ళందరూ శత్రువులు ఉన్నారు, ఈ శత్రువుని నేను ఇప్పటికే మట్టుబెట్టినాను. అసౌ శత్రుహు మయా హతః. ఈ శత్రువుని నేను ఇప్పటికే మట్టుబెట్టినాను. ఈ మాఫియా డాన్సు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏదో ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఫాలోయర్స్ తోటి కలిసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఏమైనా మాట్లాడుకుంటారు, మనం చేస్తున్నటువంటి డ్రగ్ డీలింగ్స్కి లేకపోతే ఈ స్మగ్లింగ్కి ఈ శత్రువులు అడ్డొస్తున్నారు, ఈ పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ఈ గవర్నమెంట్ ఆఫీసర్లో అడ్డొస్తున్నాడు, వాడు ఒకడు అడ్డొచ్చేవాడు, వాడిని నేను మట్టుబెట్టేశాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడు వచ్చి అడ్డుపడుతున్నాడు, వీడిని కూడా నేనే మట్టు పెడతాను అని వస్తుంది కదండి. మీరు చూసారా అటువంటి దృశ్యాలు? సినిమాల్లోనూ అక్కడ చూపిస్తూ ఉంటారు, లోకంలో కూడా అటువంటి దృశ్యాలు మనకు కనపడతాయి. సో అప్పట్లో బీహార్లో ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసరో చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ కరప్షన్ అనేది లేకుండా ఉండేట్లాగా పనిచేస్తుంటే
అక్కడ ఉన్నటువంటి మాఫియా పీపుల్ అందరూ కలిసి అతన్ని ముట్టుబెట్టారు. సత్యనారాయణనో ఏదో అతను ఒక అతను అప్పట్లో అది పెద్ద వార్త కింద వచ్చింది. కాబట్టి ఈ అసురులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు, నేను ఈ శత్రువును ఎప్పటికే ముట్టుబెట్టినాను, ఇంకా కొంతమంది శత్రువులు మిగిలి ఉన్నారు, అపరానపి హనిష్యే, వాళ్ళని కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నేను మట్టుబెట్టేస్తాను అని వాడు పైకి చెప్తూ ఉంటాడు. తర్వాత ఈశ్వరోహం, ఈశ్వర అంటే మనం ఆరాధించే దేవుడు అని కాదు అర్థం, బాస్ అని అర్థం. ఈశ్వర అంటే బాస్, ఐఆమ్ ది బాస్, నా మాట ఎవడు కాదనడానికి వీర్లేదు. నేను బస్తీల్లోనో అక్కడ స్మగ్లింగ్ చేసిన, లేకపోతే డ్రగ్స్ మొదలైనవి సప్లై చేసిన, లేకపోతే ఆల్కహాల్ మొదలైన వాటిని జనులకు అందజేసి తద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం ఇల్లీగల్గా నేను చేసిన అదంతా కూడా నేను చేస్తాను, ఐఎమ్ ది బాస్. ఎవడైనా నాకు అడ్డొచ్చినట్లయితే వాడిని నేను మట్టు పెట్టేస్తాను. ఏమండి, సో ఈశ్వరోహం. తర్వాత ఈ మాఫియా డాన్లు ఎలా ఉంటారంటే, ఈ అసురులు చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి జీవితం గడవాలి అంటే చాలా ధనం అవసరమవుతుంది. అటువంటి ధనాన్ని సంపాదించడం కోసం స్మగ్లింగు, డ్రగ్స్, ర్యాకెట్టు మొదలైన వాటినన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఆధునిక కాలం అసురులు. మీరు పురాణాల్లో అసురులు ఒక పాతకాలపు అసురులు, ఇప్పుడు అలా అసురులు ఇప్పుడు ఏమీ పని అవ్వదు. ఇప్పుడు కాలానికి ఉన్న అసురుల గురించి నేను చెప్తున్నా, పురాణ అసురులు మీకు తెలియదే ఉంది, మీరు చాలా కథలు విన్నారు. వీళ్ళు ఆధునిక కాలంలో ఉండే అసురులు. కాబట్టి మాఫియా డాన్ వాళ్ళు ఎలా ఉంటారంటే, చుట్టూ బాడీగార్డ్స్ని పెట్టుకుని ఖరీదైన బంగళాల్లో నివాసం చేస్తారు. తర్వాత ఆ బంగళాకి చాలా ఎత్తైనటువంటి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ పైన ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఉంటుంది, చుట్టూ కుక్కల కాపలా కాస్తూ ఉంటాయి, బాడీగార్డ్స్ సెక్యూరిటీ పీపుల్ కాపలా కాస్తూ ఉంటారు. ఈ మాఫియా డాన్ అని వాడు లోపల అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాలని గడుపుతూ ఉంటారు వాళ్ళ అసురుడు. సో వాడు తన భోగాల గురించి గొప్పగా చెప్పుకుంటాడు కూడా, అహం భోగి, ఐఆమ్ ది బాస్ అండ్ ఐ ఎంజాయ్ ద ప్లెషర్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఉండే భోగాలన్నింటినీ నేను ఎంజాయ్ చేస్తాను, నేను బాస్ అని ఈ విధంగా చెప్పుకుంటాడు. ఈశ్వరోహం అంటే అహం ఐఆమ్ ది బాస్ అని, అంటే డబ్బు దగ్గరకు వచ్చేప్పటికీ నా అంతటి గొప్ప మహా బాస్ మరొకటి లేడు. తర్వాత బుద్ధి అంటే, బుద్ధి అంటే జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ వేసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని వాళ్ళని తప్పుదారి పట్టించి లంచాలు ఇచ్చి ఎవడైనా చెప్పిన మాట వినకపోతే వాడిని మర్డర్ చేయించేసి రహస్యంగా, మర్డర్ ఎవరికి సందేహం కూడా రాని విధంగా మర్డర్ చేయాలి, అలా చేయించి ఇటువంటి బుద్ధిశక్తిని అంతనే కూడా ఉపయోగించేటువంటి బాస్, ఐఎమ్ ది బాస్, మంచి బుద్ధిశక్తి కూడా ఉంటుంది, చాలా కుట్రలో అవి చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది అది వాడికి. తర్వాత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, బలం. ఈ విలన్లు అలా ఉంటారు, లోకంలో ఉంటారు, లోకం నుంచి సినిమాలోకి వస్తారు, సినిమాల్లోంచి లోకానికి కూడా వస్తారు. ఒకప్పుడు సినిమాలు కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటాయి వైలెన్స్ని, లోకంలో వైలెన్స్ ఉంటుంది అది సినిమాల్లో కనపడుతుంది, సినిమాల్లో ఉండే వైలెన్స్ లోకంలో కూడా కనపడుతుంది. ఏమండి, కాబట్టి చాలా బలవంతులు. ఒకప్పుడు వాడికి బలం లేకపోయినా, వాడు బక్కా చిక్కి ఉన్నా, వాడు ఏం చేస్తాడంటే ఈ బహిల్వాన్లని, ఈ గూండాలని వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటాడు, ఓ సినిమా హాల్ కడతాడు, ల్యాండ్ ఆక్రమించి గవర్నమెంట్ ల్యాండ్ కొంత వీడికి ఉంటుంది, కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించేస్తాడు, ఆక్రమించేసి సినిమా హాల్ కడతాడు. దానికి పర్మిషన్లు అవి రావు, న్యాయంగా అయితే రావు, కానీ లంచాలు ఇచ్చి పర్మిషన్లు తీసుకొస్తాడు. ఆ సినిమా హాల్లో వాడు నడిపిస్తూ ఉంటాడు. సినిమా హాల్ నడిపించాలంటే గుండాలు ఉండాలి, గుండాలు లేకపోతే మీరు సినిమా హాల్ నడిపించలేరు. కాబట్టి గుండాలని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు. ఆ గుండాలు కూడా మామూలు చక్కగా సూటు బూటు వేసుకుని ఉంటారు. గుండాలని చెప్పేసి చార్ల బనీను అది వేసుకుని పాతకాలం సినిమాల్లాగా ఉంటారు, లేకపోతే ఇక్కడ వైడో వత్స అలా ఉంటారనుకోద్దు. ఇది పాతకాలపు మా చిన్నప్పుడు సినిమాల్లో ఉండరు. వాళ్ళు సూటు బూటు వేసుకుని ఉంటారు గుండాలు. వాళ్ళు చాలా పెద్ద పొలైట్గా ఆ సినిమా హాలు పరిసరాల్లో అన్ని అంశాలని పరిశీలించుకుంటూ ఉంటారు. వాడు ఆ గుండాలని నడిపిస్తాడు.
ఆ సినిమా హాల్ నుంచి వచ్చిన లాభాలన్నింటినీ కూడా అక్కడెక్కడో బంగ్లాలో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే మరి అసురులు అంటే అలాగే ఉంటారు. ఇదంతా కూడా మన భారతదేశంలో ఇదంతా కూడా కన్సిడర్డ్ నార్మల్. ఏమిటి, లంచాలు ఇవ్వడం నార్మల్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించేసి కాంపౌండ్ వాళ్ళు ముందుకు జరిపేసి కట్టేయడం నార్మల్, గుండాలతో సినిమా హాల్ నడిపించడం నార్మల్ అని నార్మల్ అనుకుంటాం మనం. మరి సమాజంలో అటువంటి వాల్యూ సిస్టమ్ కొంత గడబడైన కారణంగా అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ వీళ్ళు అసురులు. తర్వాత వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, భోగాలన్నీ మా దగ్గరే ఉన్నాయి అని. తర్వాత సిద్ధోహం. సిద్ధోహం అంటే నేను బాగా డబ్బు సంపాదించాను. ఒకడు అంటాడు నేను బాగా, వాడు అనుకుంటున్నాడు పైగా అనకపోవచ్చు, ఇంట్లో భార్యతో అనొచ్చు, బహుశా భార్య పిల్లలతో గొప్పగా చెప్పవచ్చు, నేను చాలా అకాంప్లిష్డ్ పర్సన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాను, దాంట్లోనేమో లంచాలు బాగా గవర్నమెంట్లో ఉద్యోగానికి లోటు లేని విధంగా కష్టం రాని విధంగా లంచాలన్నీ పోగేసి పెద్ద బిల్డింగ్ కట్టాను, 4-5 కేజీలు బంగారం పోగేశాను, ఫిక్స్డ్ డిపాజిట్లో అవి స్టాక్లో అవి కొని బాగా 5-6 కోట్లు డబ్బు పోగేశాను, నాకేమో 2 కొడుకులు ఉంటే 2 కొడుకులకి కూడా డొనేషన్ కాలేజీల్లో బాగా పెద్ద పెద్ద కాలేజీలకు పెద్ద పెద్ద డొనేషన్స్ కట్టేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా తిప్పుకుని వాళ్ళు బీటెక్ పాస్ అయ్యి ఇట్లా చేశాను. ఆ తర్వాత వాళ్ళకి బిజినెస్లు పెట్టి వాళ్ళకి ఉద్యోగం ఏం చేస్తారు, వాళ్ళు బీటెక్లు పాస్ అయ్యి ఇట్లా చేశాను. ఆ తర్వాత వాళ్ళ పేర్ల మీద కొత్త కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి ఈ డబ్బుతోటి, ఈ అన్యాయార్జితమైన ధనంతో వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేశాను. తర్వాత వాళ్ళకి మంచి ఖరీదైనటువంటి బాగా సంపన్న కుటుంబాల నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున మ్యారేజ్లు అవి చేశాను, వాళ్ళని సెటిల్ చేశాను. ఇప్పుడు మనవాళ్ళు కూడా పుట్టారు, ఈ మనవాళ్ళను కూడా నేను పైకి తీసుకొస్తాను. అప్పుడప్పుడు దేవాలయాల్లో పూజలు అవి చేసి దేవుడికి ఆభరణాలు, దేవుడికి నెక్లెస్లు అవి తయారు చేయించి పెట్టి దేవుడికి కూడా నేను బుట్టలో వేసేసుకున్నాను. అప్పుడప్పుడు కొందరు స్వామీజీలను కూడా నేను బుట్టలో వేసేసుకున్నాను అని చెప్తాడు వాడు. సిద్ధోహం, నేను అంతటి వాడిని అని అలా వ్యాఖ్యానం చేశారు శంకర్లు. ఇంకో టీకాకారుడు ఏమని వ్యాఖ్యానం చేశాడంటే, ఒకడు సిద్ధులు సంపాదించాడు, సిద్ధులు సంపాదించిన వాడు అసురులలో పడతాడు. ఇప్పుడు రావణాసురుడు వాడి దగ్గర రథం ఉండేది, ఆ రథము ఆకాశంలో వెళ్ళిపోతుంది, అది మరి సిద్ధే కదా, అది వాడు అసురుడా దేవతయా, అసురుడే. కాబట్టి ఈ రోజుల్లో మాకు ఈ సిద్ధులు ఉన్నాయి, మీ ముఖం చూసి మీ జీవితం అంతా కూడా నేను చెప్పేయగలను, అటువంటి సిద్ధి నాకుంది అన్నాడు అనుకోండి, వాడు అసురుడు అవుతాడా దేవత అవుతాడా? లోకంలో ఏమనుకుంటారు, లోకంలో ఏమనుకుంటారు, వాడేదో దేవత అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, వాడు అసురుడు. తర్వాత మీకు బాగా డబ్బు సంపాదించేటువంటి ఉపాయాన్ని నేను చెప్తాను, నా దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి. అక్కడ టీకాకారులు ఏమని రాశారంటే, నేను ఆకాశంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోగలను, నాకు చాలా మహిమలు ఉన్నాయి, నేను నిప్పులను తొక్కేస్తాను, నా దగ్గర నిప్పులు తొక్కే సిద్ధి కలదు, నీళ్లలో దాగి ఉండేటువంటి సిద్ధి నా ఎందు కలదు అని అన్నాడు అనుకోండి, వాడు ఎటువంటి వాడు, వాడు దుర్యోధనుడు ఎలాంటి వాడు, దుర్యోధన నీళ్లలో దాగి ఉన్న సిద్ధి వాడికి ఉందా లేదా? ధర్మరాజు గారికి ఏ సిద్ధి లేదు, మీరు గమనించారో లేదో, ఆయనకి ఏ సిద్ధి లేదు, ఏదో కొద్ది గొప్ప సిద్ధి దుర్యోధనుడికే ఉంది. వాడికి తొడ మీద కొడితే ప్రాణం పోతుంది తప్ప ఇంకెక్కడ కొట్టినా వాడికి వజ్ర శరీరమే వాడిది, అదో సిద్ధి ఉంది. తర్వాత జలంలో నీటి లోపల మునిగి దాగి ఉండే సిద్ధి వాడికి ఉన్నది. ధర్మరాజు గారికి ఏ సిద్ధులు ఉన్నాయి? ఏ సిద్ధి లేదు. అబద్ధం ఆడమంటే గోడ కట్టినట్టు అబద్ధం ఆడడం కూడా చేత కదా ఆయనకి. కాబట్టి అలాగే రావణాసురుడికి ఎన్ని సిద్ధులు ఉన్నాయి, వాడికి ఏవేవో సిద్ధులు ఉన్నాయి. రాముడికి ఏ సిద్ధులు ఉన్నాయి? ఏ సిద్ధులు, ఎదురుకుండా వస్తే యుద్ధం చేయడం తప్ప ఇంకా ఏ సిద్ధులు రాముడికి లేవు. కాబట్టి ఈ సిద్ధులు మా దగ్గర ఉన్నాయి అని గొప్ప చెప్పుకునేటువంటి ఉన్నాయనుకుంటే వీళ్ళు బ్లఫ్ చేస్తారు. ఈ సిద్ధులు ఉన్నాయి, ఆ సిద్ధులు ఉన్నాయని బ్లఫ్ చేస్తారు. అవి సిద్ధులేం కాదు, నిప్పులు తొక్కడం అన్నది మన జన విజ్ఞాన వేదిక వాళ్ళు నిప్పులు తొక్కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు తొక్కుతారంటే మీకు కూడా వాళ్ళు నిప్పులు తొక్కిస్తారు. ఎందుకంటే నిప్పులు తొక్కడము అదొక కాషస్గా చేస్తే తొక్కేసేయచ్చు, మీరు నేను కూడా తొక్కేయచ్చు. ఇప్పుడు అవసరం లేదు,
అసలు చెప్తున్నా, వాళ్ళు జన విజ్ఞానవాదికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నిప్పులు తొక్కేవాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి నిప్పుల గుండం ఒకటి తయారు చేస్తారు. ఆ రెండు నిప్పులు తొక్కుతున్నారు, రెండు రెండని చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళ కాళ్ళకి కొంత ఆయిల్ను వాటరు అలాంటి మిక్స్చర్ ఒకటి రాసి ఆ నిప్పుకి కాలికి మధ్యలో చిన్న స్పేస్ ఉండేట్లాగా, అంటే ఆ లేయరు ఆయిలీ లేయరు వాటరీ లేయరు ఉండేట్లాగా కాళ్ళకి రాస్తారు. రాసి నీళ్లుంటే చాలు, ఇంకా ఆయిల్ కూడా ఉండక్కర్లేదు, నీళ్లలో కాళ్ళు తడుపుకుని ఒక చిన్న లేయర్ ఆఫ్ వాటరు అడుగును ఉంటుంది, గబగబా ఈ మూల నుంచి ఆ మూల నడిచి వెళ్ళిపోవడం. మీరు ఎరుగుదరా, పూర్వం వాళ్ళు అన్నం వండిన తర్వాత గిన్నె అన్నం ఉడికిపోయిందన్న తర్వాత గమ్మున ఆ గిన్నె తీసి ఇలా పక్కన పెట్టేవారు చేత్తోటి, ఆ నీళ్లు పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకునేవారు, తడి నీళ్లు ఈ చేతులు తడుపుకోవడం ఇలా పెట్టాడు. అదేమిటి, గుడ్డ ఏదో పెట్టుకుని పట్టుకుని పెట్టాలి, చేయి కాలిపోతుంది కదా అంటే ఏమంటారు పూర్వం వాళ్ళు ఏమనేవారో తెలుసా, ఆ ఈ రోజుల వాళ్ళకి అంతా వీళ్ళకి సుకుమారాలు, మేమైతే వేడి పట్టగలము అని ఆ వేడిని తట్టుకుని అలా కింద పెట్టేస్తాం. నిప్పులు తొక్కడం అంటే అంతే, గబగబా కాళ్ళు తడి చేసుకుని గబగబా ఈ మూల నుంచి అమ్మలకు నడిచి వెళ్ళిపోవడం అంతే నిప్పులు తొక్కడం. ఆ పని మీరు నేను కూడా చేయవచ్చు, దీనికోసం దేవుడికి సంబంధం ఏం లేదు. కానీ అది తొక్కొచ్చి నేను సిద్ధుడను నిప్పులు తొక్కాను అని అన్నాం. శివలింగం కంఠంలోనో లేకపోతే బుగ్గలో దాచిపెట్టి, ఈ కోతి అరటి పండిస్తే దాచిపెడుతుంది చూడండి, ఎప్పుడైనా కోతి దాచిపెట్టడం చూసారా? ఆ రకంగా ఓ లింగాన్ని ఒకదాన్ని, మామూలు స్మూత్గా ఉండేటువంటి లింగాన్ని ఒకదాన్ని ఇక్కడో 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 దాచిపెట్టి సరిగ్గా 12 అయ్యేప్పటికి, రాత్రి 12 అయ్యేప్పటికి ఏదో ఏదో సమ్ బ్లఫ్, అది బయటికి కక్కి అదిగో అది శివలింగము, ఆత్మలింగం. ఆత్మలింగం అంటే అదే ఆత్మలింగం అంటే సది. ఈ రకంగా జనాలని మోసం చేయటం అన్నది సమాజంలో బాగా పెరిగిపోయింది. ఇదంతా కూడా అసుర సంపదలోకి వస్తుంది. జనం ఏమనుకుంటారు, ఇదంతా ఏదో దేవతా లక్షణం అని అనుకుంటారు. జనాన్ని ఏముంది, గల్లిబుల్. తప్పుగా, పీపుల్ ఆర్ గల్లిబుల్ క్రెడ్యులస్, అంటే దేన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు, దేనినైనా సరే నమ్మేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏమండో ఈ రాడ్లోంచి ఏదో కరకర కరకరని శబ్దం వస్తుంది, దానంతట అదే శబ్దం ఏదో చేస్తోంది, ఈ రాడ్లో ఏదో మహిమ ఉన్నది సుమాండి అని నేనేం చేస్తానంటే ఈ పైది పీకేసి ఈ రాడ్కి కుంకుమ బొట్లోకి పెట్టి 2 పువ్వులు వేసి నేను ఆ విధంగా 1 వారం రోజులు పూజ చేస్తా ఈ రాడ్కి ఈ బేస్తో సహా. అప్పుడు మీరందరూ కలిసి దీనికి ఓ దేవాలయం కడతారు, దానికి నేను పేరు పెడతా పైగా ఏదో లోహస్తంభేశ్వర్ దేవాలయము అనేది సంస్కృతం పేరు ఒకటి పెడతా. ఇలా ఉంటుంది సమాజం, జనాలు క్రెడ్యులస్, దే ఆర్ రెడీ టు బిలీవ్ ఎనీథింగ్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు నో ఎనీథింగ్, తెలుసుకోవడం మాకొద్దు, ఏదైనా సరే మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నాము అని జనాలు అలా ఉంటారు. అటువంటి జనముల యొక్క మూర్ఖత్వాన్ని వీళ్ళు వినియోగం చేసుకుంటూ ఉంటారు జనులు. కాబట్టి ఈ విధంగా సిద్ధోహం, నేను సిద్ధుడను అంటే నా దగ్గర మహిమలున్నాయి అని ఎవడైనా చెప్పాడంటే, మీకు స్టేజ్ ఎక్కి ఎవడైనా మహిమలున్నాయి అని చెప్పాడంటే, దేర్ ఆర్ 2 థింగ్స్ అబౌట్ హిమ్, 1 హీస్ బ్లఫింగ్, 2 హీస్ అసూర. ఆ లక్షణము అసూర లక్షణము, అది సంగతి. బలవాన్, నేను బలవంతుడను, సుఖి, నా దగ్గర అన్ని భోగాలు ఉన్నాయి అని ఎవడైతే ఈ రకమైన ధోరణిని కలిగి ఉంటాడో వాడు అసురుడు. భాష్యం, అసౌ దేవదత్త నామా మయాహతః దుర్జయ శత్రుహు. సో మాఫియా డాన్ అంటున్నాడు, ఈ దేవదత్తుడు అనేవాడు కొత్తగా ఆఫీసర్ వచ్చాడు, వాడికి లంచం ఇస్తే పుచ్చుకోడు, వాడిని వశం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, మనం చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడు అడ్డొస్తున్నాడు, కాబట్టి నేను వాడిని చంపేశాను అని వాడు తన క్లోజ్ అసోసియేట్స్ తోటి చెప్తున్నాడు అనుకోండి. అలా చెప్పిన అలాంటి సంభాషణ ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందంటే అసురులకి సంబంధించిన సంభాషణ. తిహార్ జైలు నుంచి ఒకడు సెల్ ఫోన్ చేశాడు ఒక పెద్ద రాజకీయ నాయకుడికి, అదంతా టీవీలో చూపిస్తున్నారు ఇప్పుడు ఈవేళ. వాడు ఏమంటాడంటే, సాబ్ కైసే హై, అచ్చా హై, కహాన్ సే బాత్ కర్తా హై, సాబ్ ఇధర్ సియాన్ మే పోలీస్ ఫైరింగ్ హువా, క్యా ఫైరింగ్ హువా, కౌన్ మర్ గయా క్యా, మర్ గయా సాబ్, ఏ లోగ్
ఏ కర్రే ఓ కర్రే అని మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసునా? ఒకడు పెద్ద రాజకీయ నాయకుడు, ఇంకొకడు పెద్ద గూండా. ఈ దేశం బీహార్కి నాయక బీహార్కి గూండాలకు అందరికీ కూడా ఆయన అధిపతి గుండేశ్వర్. బీహార్ గుండాలకి ఈశ్వరుడు. ఇప్పుడు దేశం మొత్తానికి కూడా ఎన్నదగినటువంటి గుండా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు అంటారు ఆ గుండాతో మాట్లాడడం, జైలు నుంచి మాట్లాడడం ఇట్ ఈజ్ ఇల్లీగల్. అంచేతను దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని ఏదో కోవాలి నడుస్తుంది. కాబట్టి అసురులు అంటే అలా ఉంటారు రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో. అందరూ కాదు, ఈ ఈ కల్చర్ 60 ఏళ్ల నుంచి పెంచి పోషించినటువంటి ఈ గూండా కల్చర్, రాజకీయంలో గూండా కల్చర్ని ఇప్పుడు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దాన్ని రివర్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, కొంత టైం పడుతుంది. సో ఆ కల్చర్లో రాజకీయ నాయకులు తర్వాత లంచం పట్టే అధికారులు, ఈ లంచగొండే అధికారులు, గూండాలు వీళ్ళందరూ కలిసి మిలాకత్ అంటే వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి సమాజాన్ని హింస చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ భాషల వాళ్ళ సంభాషణలు ఈ విధంగా ఉంటాయి. వీడు అంటున్నాడు దేవదత్తుడు అనేవాడు ఒకడు వచ్చాడు, ఆఫీసరు, సిన్సియర్ ఆఫీసరు, వాడికి లంచం ఇచ్చి వశం చేసుకుందామని నేను చూశాను. దుర్జయుడు వాళ్ళ లంచానికి లొంగడు, కాబట్టి ఇంక మరి ఉపాయం లేక వాడిని నేను మర్డర్ చేయించాను అని చెప్తున్నాడు. నేను అలా చెప్పాను, ఓకే, అక్కడ భాష్యకారులు అలా రాశారనుకోకుండా అక్కడ ఉన్నదాన్ని నేను ఆధునిక పరిభాషలో చెప్పాను. ఈ దేవదత్తుడు అనేవాడు చేయింపశక్యము కాని శత్రువు, నేను వాణ్ణి మట్టుబెట్టినాను అని రాశారు ఆయన భాష్యకారులు. హనిష్యేచ అన్యాన్ వరాకాన్ అపరానపి. వీడు ఈ దేవదత్తుడు చాలా గట్టివాడు, వాణ్ణే నేను మట్టుబెట్టేస్తే ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, ఇంకో 3 4 వరాకులు. వరాకులు అంటే ఎందుకు కొరగాని వాళ్ళు, దేవదత్తుడినే మట్టుపెట్టగాలేంది. ఈ దద్దమ్మల్ని, వరాకుడు అంటే దద్దమ్మ అని అర్థం, ఈ దద్దమ్మల్ని ఈ వాజమ్మలని మట్టుపెట్టడం నాకు అసలు పెద్ద విషయమే కాదు, వాళ్ళని నేను తల తేలిగ్గా నా దారికి అడ్డం వస్తే చంపేస్తాను అని అంటాడు. కిమేతే కరిష్యంతి తపస్వినః. ఇప్పుడు ధర్మంగా బతికేవాడు కొద్దో గొప్ప కష్టపడుతూ ఉంటాడు కదా, ధర్మంగా బతికేవాడు కష్టపడుతూ ఉంటాడు, మోసాలతో బతికేవాడు సుఖపడుతూ ఉంటాడు. మనం మామూలుగా చూస్తాం ఆ విధంగా. కాబట్టి లంచాలు పట్టి కారు కొని కారులో వెళ్తూ ఉంటాడు, లంచం పుచ్చుకోకుండా మంచిగా పనిచేసేవాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. ఈ కారులో ఉన్నవాడు సైకిల్ మీద వెళ్ళి వాడిని చూపించి చూడరావాడు, వాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, యూస్లెస్ ఫెలో, లంచం పుచ్చుకోడు. చూడు సైకిల్ ఎండలో సైకిల్ మీద పోతున్నాడు వాడు, ఏడుపు ముఖం వాడిని చూడు, వాడు బతుకు చూడు ఎలా ఉందో. తపస్వి అంటే దుఃఖితుడు అని అర్థం, తపస్సు చేసేవాడిని కదా, తపస్సు చేయడం అంటే కూడా దుఃఖమే కదా. కాబట్టి తపస్వి ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటాడు ఎప్పుడూ, సైకిల్ మీద వెళ్తున్నాడు, నేను ఇచ్చిన లంచం తీసుకుని నా పని చేసి పెట్టుకుంటే కారులో వెళ్ళి ఉండేవాడు ఎందుకు కొరగాని దద్దమ్మ అని వాళ్ళని నిరసిస్తాడు. వీళ్ళు నన్ను ఏం చేస్తారు, కిమేతే కరిష్యంతి తపస్వినః, దీస్ యూస్లెస్ ఫెలోస్, ధర్మం అంటూ ఉంటారు వీళ్ళు, నన్నేం చేయగలుగుతారు. సర్వథా అపి నాస్తి మత్తుల్యః, నాతో సమానమైన వాడు అసలు ఏ విషయంలో చూసుకున్నా, అంగబలంలో కానీ అర్థబలంలో కానీ భోగాలలో కానీ ఏ విధంగా చూసినా నాతో సమానమైనటువంటి రౌడీ ఈ హైదరాబాదులోనే ఉన్నాడా? లేడు. ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనకి అలవాటే, మనకు కనపడుతూనే ఉంటారు వీళ్ళు. సో అని వాడు అని శంకరులు ఆ శ్లోకాన్ని, శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మరికొంచెం దానికి మసాలా యాడ్ చేసి ఆయన చెప్తున్నారు. ఆ మసాలాకి పోపు పెట్టి నేను చెప్తున్నాను, ఓకే, మీకు తాత్పర్యం వచ్చింది కదా. నాస్తి మత్తుల్యః, నాతో సమానమైన వాడు ఎవడూ లేడు. ఎందుకో తెలుసిన, ఈశ్వరోహం,
ఐ ఆమ్ ది బాస్ అహం భోగి, నేను భోగములన్నీ నా దగ్గర ఉన్నాయి. మంచి ఖరీదైన కారు ఎవరి దగ్గర ఉండాలరా? మన దగ్గర ఉండాలి. ఫెరారీ ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి. ఆడీ కారు ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి. మన దగ్గర బంగారం ఎంత ఉండాలి? 5-6 కేజీలు ఉండాలి. బ్యాంకు లాకర్లు, స్టాకులు ఇవి అవి మనం ఇదంతా కూడా పోగేసి ఉండాలి. అహం భోగి అంతేకాదు, సర్వప్రకారేణ చ సిద్ధోహం, నేను అన్ని విధాలా అకాంప్లిష్డ్ పర్సన్, నేను జీవితంలో విజయాన్ని సాధించినటువంటి వాడను, మునగాడను, మునగాళ్లకు మునగాడను నేను. మునగాళ్ళకు మునగాడు అంటే వాడెవడో, నేను మునగాళ్లకు మునగాడను. సిద్ధోహం ఎందుకో తెలుసునండి, సంపన్న పుత్రై పౌత్రై నప్తృభిః. తెలుగులో ఏం రాశాం, పుత్రులంటే కొడుకులు, పౌత్రులంటే కొడుకుల కొడుకులు, నప్తృభి దౌహిత్రులు. ఓహో, నప్తులు అంటే దౌహిత్రులు. నాకు నేను ఇందాక చెప్పాను, నాకు ఇద్దరు కొడుకులు కూతుళ్ళు, వాళ్ళందరినీ బిజినెస్లో పెట్టేశాను, కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసాను, కొడుకులకు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి పెళ్ళిళ్ళు చేశాను. ఎలాంటి పెళ్ళిళ్ళు అంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. మధ్యన అలాంటి పెళ్ళిళ్ళు ఏవో చేస్తూ ఉంటారు ఈ మాఫియా పీపుల్ అందరూ, మైనింగ్ మాఫియాలు వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద అలా కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అలా పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళందరూ కూడా బిజినెస్లు చేసుకుంటూ నేను పెద్ద సామ్రాజ్యం విస్తరించాను, బిజినెస్ సామ్రాజ్యం వాళ్ళకి పంచిపెట్టాను. వాళ్ళందరూ చేసుకుంటున్నారు, కొడుకులకు కొడుకులు చిన్న సంతానం కలిగింది, వాళ్ళందరూ పైకి వస్తున్నారు. మళ్ళీ కూతుళ్ళకి కూడా సంతానం కలిగింది, వాళ్ళందరికీ కూడా నేను సంపదలు ఇస్తున్నాను. నా అంత మునగాడు ఎవడున్నాడు? ఇంకా మునగాళ్లకు మునగాడను. నా కేవలం మానుషోహం, నేను మామూలు మనిషిని కాదండో, మామూలుగా అందరు మనుషులు ఉన్నారు చూసారా, ఈ అలగాజనం, అలగాజనం అంటారు, అది అలగాజనం ఉన్నారు. నేను అలాంటి వాడిని కాదు, నేను సిద్ధ పురుషుణ్ణి, సిద్ధ మానుషుడను. ఓకే, బలవాన్ బలవంతుడను నేను, సుఖీ చ అహమేవా, నేను సుఖమును అనుభవించేవాడను కూడా నేనే. మరి ఈ మిగతా వాళ్ళందరూ, యూస్లెస్ ఫెలోస్, వాళ్ళు ఊరికే ఈ భూమికి బతికుండడమే బరువు వాళ్ళు. భూ అపరి అన్యేతు భూమి భారాయ అవతీర్ణాహ, వీళ్ళందరూ ఈ భూమికి బరువు తప్ప వీళ్ళందరూ అనవసరం. ఇప్పుడు ఇక్కడ ఈ స్లమ్ ఏదైనా ఉందనుకోండి, ఈ స్లమ్మనంతని కూడా డిమాలిష్ చేసేసి జనాలందరినీ కూడా ఊరు బయట అడవిలో దింపేసి చక్క వస్తే ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టచ్చు మనం అని వీడి ప్లాన్ వేస్తాడు. అలాగనమాట, మరి వీళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళు అలాగా జనం, యూస్లెస్ ఫెలోస్, ఏదో ఒకటి అవుతారు. వాళ్ళ గురించి అసలు ఆలోచన ఎందుకు అంటాడు వీడు? వీళ్ళు అసలు భూమికి బరువు. వీళ్ళందరినీ ఇప్పుడు మర్డర్ అయిపోయినా కూడా నష్టమైంది, దే ఆర్ యూస్లెస్, దే నీడ్ నాట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ఎర్త్ అని వీడు చెప్తాడు. ఈ అసురులు అలా ఉంటారు. తెలిసిందండి శ్లోకం అందాము, అసౌమయాహత శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. ఒకప్పుడు ఈ మాఫియా వాళ్ళు లంచాల లంచగొండులు, లేకపోతే ఈ క్రిమినల్స్ వాళ్ళు మాత్రమే అసురులని మీరు అనుకోకూడదు. ఒకప్పుడు మామూలుగా వేషం కట్టు బొట్టు జుట్టు చాలా పకడ్బందీగా పెట్టి మేము దేవుడికి మా అంతటి భక్తులు ఇంకెవళ్ళు లేరు అని మనకి గొప్పలు చెప్పుకునేటువంటి ఈ భక్తాగ్రేసరులలో కూడా అసురులు మీకు కనబడతారు. ఇప్పుడు తపస్సులు చేసి దేవుడికి గురించి తపస్సు చేసిన వాళ్ళు మన కథల్లో ఎంతమంది అసురులు ఉన్నారు? హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, హిరణ్యాక్షుడు తపస్సు చేశాడు, రావణాసురుడు తపస్సు చేశాడు, పెద్ద పెద్ద తపస్సులు చేసి తపస్సులు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలన్నీ చేశారా లేదా? మరి వీళ్ళందరూ అసురులే కదా. అటువంటి అసురులు, అసురులు అంటే ఇంతవరకు నేను చెప్పింది మర్డరర్స్, మాఫియా పీపుల్, క్రిమినల్ గ్యాంగ్స్, స్మగ్లర్స్,
రౌడీస్, గూండాస్, వీళ్ళు అసురులు అన్నట్టుగా చెప్పాను నేను. అది కరెక్టే. ఇప్పుడు ఇంకో రకమైన అసురులు వీళ్ళు ఏమిటంటే, చాలా చిత్రంగా ఉంటారు ఈ అసురులు. వీడు దేవుడి పేరుతోటి వీళ్ళు వేసే వేషాలు, వీళ్ళు చేసే అల్లరి, తుంటరిదనము హద్దులను దాటి ఉంటుంది. వీళ్ళు దేవుడి పేరుతో చేసేటువంటి అన్యాయాలు, మోసాలు, వేషాలు హద్దులు దాటు. అది ఈ శ్లోకంలో వస్తుంది. వాళ్ళు కూడా అసురులలో పడతారు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఈ అసురులు అజ్ఞానము యొక్క వ్యామోహమునందు వీళ్ళు ఉంటారు. అజ్ఞానము యొక్క వ్యామోహము ఎలా ఉంటుందంటే, ఒక కోటి రూపాయలతోటి ఒక పెద్ద నెక్లెస్ కాసుల పేరు తయారు చేసి, వజ్రాలు వైడూర్యాలు దానికి పొదిగి కాసుల పేరు ఒకటి తయారు చేసి దేవుడు మెడలో వేసేస్తే ఆ కాసుల పేరు దేవాలయంలో, మనకి దేవుడు మనకి వశమైపోతాడు అని అనుకుంటారు. అనుకుంటే అవునండి, మీరు అలా చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళకి సలహా చెప్పే కొంత ఋత్విక్ గణం కూడా ఉంటుంది వీళ్ళకి తోడుగా, ఎవరో స్వామియో లేకపోతే ఇద్దరు ముగ్గురు పురోహితులు. అవునండి, చాలా మంచి ఐడియా అండి, మీకు దేవుడు నిజంగా విషమైపోతాడు, అలా చేయండి తప్పకుండా అని సలహా చెప్తారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా అజ్ఞాన వ్యామోహమునకు దృష్టాంతం. నేను కొంచెం ఓపెన్గా చెప్పచ్చా, మీరేమనుకోరు కదా, నేను పిచ్చివాడినేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎందుకంటే కడుపులో దాచుకోవడం చేత కాదు, ఎంత మాట ఉంటే అంత మాట పైకి అనేయటమే అలవాటు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి నచ్చదు, అయ్యో పాపం వాళ్ళ మనస్సు కష్టపెట్టేమే. నేను ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్, ఎవరి మనస్సు కష్టపెట్టడానికి అభిప్రాయం కాదు. వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు నేను చాలా ప్రేమగా మాట్లాడతాను. నా దగ్గరికి సాక్షాత్తు ఒసామా బిన్ లాడెన్ వాడు వచ్చినా కూడా నేను అయ్యా రెండు కూర్చోండి ప్రేమగానే మాట్లాడి పంపిస్తాను, కానీ పాఠం చెప్పేప్పుడు మాత్రం ఓపెన్గా దాపరికం లేకుండా చెప్పి అలవాటు. ఇదొక సమస్య, ఇదొక లక్షణం, నాకున్న లక్షణం నేను మీ ముందు మనవి చేసుకుంటున్నాను. రెండవ లక్షణం ఏమిటంటే, అక్కడ శ్రీకృష్ణుడి వెర్సలో శ్రీకృష్ణుడి అభిప్రాయం ఇది అని నాకు అనిపిస్తుంది. ఆయన హృదయాన్ని చదువుతాను నేను. నేను శ్లోకాన్ని చదవడం పెద్ద పనే ఉంది. నేను సంస్కృతం చదువుకున్నవాడిని, నాకు శ్లోకం చదివితే తెలుగులో రాసిన వాక్యాలు చదివినట్టుగానే, న్యూస్ పేపర్ చదివినట్టుగానే ఉంటుంది, భాష సమస్య లేదు. కాబట్టి శ్లోకాన్ని చదవడం అదో పని కాదు, చూడగానే శ్లోకాన్ని చదవడం అయిపోతుంది. పైగా స్పీడ్ రీడింగ్ నాకు అలవాటు, అలా అయిపోయింది శ్లోకం చదవడం, అయిపోయింది అది చదివేశాను నాకు అర్థమైపోయింది కూడా. కానీ శ్రీకృష్ణుడి హృదయాన్ని మనం చదవాలి, శంకర భగవత్పాదుల యొక్క హృదయాన్ని మనం చదవాలి అని ఒక పాయింట్. తర్వాత సమకాలీన సమాజ జీవనంలో ఇక్కడ భగవద్గీత యొక్క ప్రిన్సిపుల్స్ని అప్లై చేయడం కోసం మనం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాం తప్ప, ఏదో పురాణ కాలక్షేపం కోసం ఇక్కడ మనం చేరలేదు అని కూడా నాకు ఒక దృఢమైన అభిప్రాయం. ఈ కారణాల చేత నేను కొంచెం తెగించి చెప్తూ ఉంటాను, మీకు తెలుసు. సో ఈ వీళ్ళు, ఈ అసురులు చాలా చిత్రమైన అసురులు. ఈ ప్రిన్సిపుల్ని కనుక మీరు ఈ శ్లోకాన్ని తీసుకెళ్ళి, మీరు ఈ శ్లోకము అనే నాలెడ్జ్ తోటి కొంతమందిని చూసినట్లయితే, పెద్ద పెద్ద ధర్మాధికారులు, మతాధికారులు, మఠాధికారులు అందరూ కూడా అసురులుగా బయటపడతారు. ఈ అధ్యాయం చాలా డేంజర్ అధ్యాయం, ఈ 16వ అధ్యాయం. నేను ఈ మాట మీకు ఇంతకుముందు మనవి చేశాను, దీంట్లో చెప్పినటువంటి ప్రిన్సిపుల్స్ అప్లై చేస్తే నిగ్గుదేలి పవిత్రుడుగా బయటపడడం చాలా కష్టమవుతుంది. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, మన జీవితము, మన సమాజ జీవితము లౌకిక జీవితము మాత్రమే కాక మతపరమైన జీవితం కూడా ఎంత శాస్త్రానికి దూరంగా వెళ్ళిపోయింది. అజ్ఞానము యొక్క వ్యామోహము మన పూజలలో, మన సిస్టమ్, మన గోళ్లలో, గోపురాల్లో, మన మఠాలలో, మన ఆశ్రమాలలో ఈ అజ్ఞానం యొక్క వ్యామోహము ఎంత లోతుగా చొచ్చుకుపోయింది అన్నది మీరు దీంట్లో దర్శించవచ్చు. ఇప్పుడు మీకు సమాజంలో దేవాలయాల వ్యవహారం చాలా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో. ఈ దేవాలయాలన్నింటిలో కూడా బంగారము ఎడల వాళ్ళు చూపించేటువంటి వ్యామోహం,
అంటే పైన పైన గోపురానికి బంగారం తాపడం వేసేస్తాను, తర్వాత లోపల గోడలకు బంగారం పెట్టేస్తాను. గోడకి బంగారం పెట్టేస్తే మనందరం గొప్పవాళ్ళం అయిపోతామా? తర్వాత ఏమో దేవుడికి బంగారం దిగేసేస్తాను, ఒక 1 కోటి రూపాయలు పెట్టేసి ఒక నెక్లెస్ వేసేస్తాను దేవుడికి. అమ్మవారికి బంగారపు తలాటాలు పెట్టి, తలాటం అయితే పర్వాలేదు, కిరీటం పెట్టేస్తాను అమ్మవారికి. అయ్యవారికి బంగారం కిరీటం పెట్టేస్తాను. దీని వజ్రాలు వైడూర్యాలతో మాలలు చేయించి పెట్టేస్తాము దేవుడికి. ఆ వజ్రాలు మాలలు పెట్టేసి ఆ దేవుణ్ణి ఇటు అటు ఊరేగిస్తాము అని చేసేటువంటి ఈ బంగారము, వజ్రాలు, ఆభరణాలు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న ఈ వ్యవస్థ అంతా కూడా అజ్ఞానము యొక్క వ్యామోహం అని చెప్పుటలో నాకు ఎట్టి సందేహము లేదు. ఇట్ ఈజ్ లైక్ దాట్. అజ్ఞాన విమోహిత వాడు అంటాడు, ఆఢ్యః నేను ధనవంతుడను అంటాడు. అంతకంటే అజ్ఞాన వ్యామోహం ఏమీ ఉండదు. ఎందుకంటే ధనము ఎవరిది కాదు, ధనమంతా కూడా ఈశ్వరుడిదే, మనది ఎవరిది కాదు ధనం. ఇసుక మాఫియా అంటాడు. ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? నది పట్టుకొచ్చింది. ఇసుక నది రాళ్ళని పోగేసి వాటిని పౌడర్ చేసి ఇసుక కింద తయారు చేసి దాని అంతని ట్రాన్స్పోర్ట్ చేసి మనకి పట్టుకొచ్చింది. దాన్ని వీడు మాఫియా కింద మారుస్తాడు, ఇసుక మాఫియా అంటాడు. నేను ఆ ఇసుక మాఫియాలో డబ్బు సంపాదించి నా అంత మునగాడు లేడు అంటాడు. ఇసుక దేవుడి సొమ్ము కాదు, అది మంది కాదు, ఈశ్వ ప్రకృతి యొక్క సంపద అది ఇసుక. ఇసుకలో ఇంత ధనం ఉందని నేను ఎప్పుడు ఎరగని. ఈ వచ్చే ఇసుక కూడా ధనమే. ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఎప్పుడైనా సహారా డిజర్ట్ గురించి ఏమైనా కొంత అధ్యయనం చేశారా? సహారా డిజర్ట్ అని ఉంటుంది, అత్యంత భయంకరమైనటువంటి ఎడారి. దాంట్లో ప్రయాణం చేయాలంటే బతికి బయటపడతాడంటే కూడా కష్టం, అలాంటి ఎడారి. ఆ ఎడారి దేశాలు కొన్ని ఉన్నాయి, మాలి, నైజర్ మొదలైన దేశాలు, చాద్, లిబియా కూడా దానికి దగ్గరగానే ఉంటుంది. వాటిల్లో ఈ ఫ్రెంచ్ వాళ్ళు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నట్టుగా ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించి రాజ్యాలు చేసేవారు. నేను అడిగానే వాళ్ళు, ఏమండి ఈ ఫ్రెంచ్ వాళ్ళకి ఆక్రమించడానికి ఎడారి తప్ప ఇంకేది దొరకలేదు అని. అంటే నాకు వాళ్ళు చెప్పారు, మీరు పొరపడ్డారండి, సహారా డిజర్ట్లో యురేనియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెంచ్ ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్, ఫ్రెంచ్ వాళ్ళు న్యూక్లియర్ ఎక్స్పోర్టర్స్ కూడా. వాళ్ళకున్న యురేనియం అంతా కూడా వాళ్ళు ఈ కాలనైజ్ చేసిన కంట్రీస్ నుంచి పట్టుకొచ్చారు. వాళ్ళు అక్కడ ఉండే యురేనియం కోసమే వీళ్ళు మాలి, చాద్ మొదలైన దేశాలను ఆక్రమించి అక్కడ కలోనియలిజంగా వాళ్ళ సామ్రాజ్యాలు నడిపించారు ఫ్రెంచ్ వాళ్ళు. వాళ్ళు ఎడారి దేశం అని అనుకోవద్దు మీరు. అక్కడ వాళ్ళంత సంపద ఉన్నది, ఈ ఖనిజ సంపద చాలా గలదు అని చెప్తారు. సో ఈ విధంగా ఈ ప్రకృతిలో చాలా గొప్ప సంపద గలదు. ఆ సంపద అంతా కూడా ఈశ్వరుని యొక్క సంపద. దాంట్లో ఓ భాగం మనకి లభించింది, మనం లభించిన దాంతో మనం సుఖంగా ఉండవచ్చు. అంతేకాని నేనే ధనవంతుడను అని చెప్పేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు లక్ష్మీపతి అంటే ఎవరు? విష్ణువే లక్ష్మీపతి. నేను కూడా లక్ష్మీపతినని ఎవడు పడితే వాడు అన్నాడంటే వాడికి ఆ రహస్యం తెలియలేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే లక్ష్మీపతి అంటే లక్ష్మీ అనే ఒక లేడీకి మొగుడు ఆయన అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ది కేస్. దేవుడికి పెళ్ళిళ్ళు అవి ఉంటాయండి, ఏమైనా అర్థం ఉందా దానికి? సో లక్ష్మీపతి అంటే అర్థం ఏంటంటే లక్ష్మీ అనే అమ్మాయిని చూసి ఈవిడ చాలా బాగుంది అమ్మాయి, పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది అని నచ్చి పెళ్లి చేసుకున్నాడని. అదే మీరు అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు? అయ్యో అలా కాదండి బాబు. మరి ఏమిటి లక్ష్మి అంటే? ఈ సృష్టిలో ఉండే సంపదకు లక్ష్మి అని పేరు. దానికి ప్రభువు ఎవరు అంటే విష్ణువు అని అభిప్రాయం. అదే అర్థం. అంతే తప్ప ఒక అందంగా ఉన్నటువంటి అమ్మాయిని చూసి పెళ్ళి ఆడాడు లక్ష్మి, ఆవిడ పేరు లక్ష్మి అని కాదు. ఓకే, కాబట్టి నేను ధనవంతుడను అనే హక్కు ఎవరికీ లేదు. అలా ఎవడైతే అంటున్నాడో వాడో అసురుడు. తర్వాత అభిజనవానస్మి, మేము చాలా ఉత్తమ వంశంలో పుట్టాము అని కొంతమంది అంటారు. కులము దృష్టి, వంశము దృష్టి. అక్కడ అనేక కులాలు ఉన్నాయనుకోండి, అనేక కులాలు ఉంటే మేము చాలా ఉత్తమ కులంలో పుట్టినాము అని అన్నాం.
ఒకప్పుడు బ్రాహ్మణులు అనేవారు ఈ మాట. తర్వాత సమాజ జీవనంలో వచ్చిన మార్పులను గమనించి బ్రాహ్మణులు అండం మానేశారు. వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కూడా చెల్లాచెదరైపోయి వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో బతికేస్తున్నారు. వాళ్ళు మేము ఉత్తమ కులం వాళ్ళమని అండం మానేశారు. ఒకవేళ అన్న రహస్యంగా లోపల ఎక్కడో అంటారు తప్ప బయటకు అనరు. మామూలుగా ఏదో మఠంలోనో పీఠంలోనో కూర్చుని ఎవళ్ళు లేకుండా ఉన్నారని చూసుకుని అప్పుడు అండం అలా చేస్తూ ఉంటారు. బయటికి మాత్రం ఏవో పాలిటికల్గా ఏదో మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పు ఏమిటంటే మిగతా కులాల వాళ్ళు అంటే ఏమిటి కమ్మ రెడ్డి ఇలాంటి కులాల వాళ్ళు మాది గొప్ప కులము అని అన్నాం. అలా మొదలైంది. తమిళనాడులో మొదలియార్స్ ఇలాంటి కులాలు వాళ్ళది మాది గొప్ప కులము. ఇంకా ఉత్తరప్రదేశ్లో అయితే యాదవ అనే గొప్ప కులము, మిగతా కులాలన్నీ ఎందుకు కొరగాని కులాలే. అప్ కౌన్ హై అమైతో ఫలానా ఫలానా యాదవ్ అని పెడతాడు అని అది ఆ కులము కులముల యొక్క అహంకారం, కుల అహంకారం. అది అసుర లక్షణం. తర్వాత ఉన్నవాళ్ళందరూ బ్రాహ్మణులే అనుకోండి, అక్కడ ఆ సమాజ సమావేశంలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారనుకోండి, అక్కడ నేను గొప్ప బ్రాహ్మణుని అనడానికి వీళ్ళు అందరూ బ్రాహ్మణులే. కాబట్టి అక్కడ ఏమంటాడంటే బ్రాహ్మణులలోకెల్లా మా వంశము గొప్ప వంశము అంటాడు. అది చూసారా, మేము భారద్వాజ సగోత్రం వాళ్ళము అంటాడు. ఈ భరద్వాజ మహర్షి ఈయన మేనత్త కొడుక మేనమామ కొడుక అన్నట్టుగా మాట్లాడతాడు. అంత అహంకారము, అంత అజ్ఞానము. ఏదో పేరు, ఇప్పుడు భారద్వాజ గోత్రము అంటే నువ్వు ఎవరో చెప్పిన పేరు పట్టుకొచ్చి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. నువ్వే భరద్వాజుని నువ్వు చూడలేదు, వాడే మేనత్త కొడుకు కాదు మేనమామ కొడుకు కాదు. ఏదో అంటుంటే అందరూ అంటుంటే కాబోస్ అనుకుని నువ్వు అన్నావు. అంతకంటే భరద్వాజ శబ్దానికి అర్థం కూడా తెలియదు. ఊరికే భారద్వాజ గోత్రంలో అని గొప్పలు చెప్పడమే తప్ప భరద్వాజ అంటే అర్థం ఏంటో చెప్పు, అది కూడా తెలియదు. అలా ఉంటారు. మేము గొప్ప కులము వాళ్ళము, గొప్ప వంశము వాళ్ళము అని గొప్పలు చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వాళ్ళందరూ కూడా అసురులు అయిపోతారు. ఓకే, చూడండి అంతవరకు భాష్యకారులు ఏమంటారు చూడండి. ఆఢ్య ధనేనా, ఆఢ్య శబ్దము ధనంతో సంబంధాన్ని పెట్టి వాడతారు. ధనాఢ్యుడు అని, ఆఢ్యుడు అంటే గట్టివాడు. దేనితో గట్టివాడు? ధనముతో గట్టివాడు. ఆ సెన్స్లో వాడతారు అంటే నేను బాగా డబ్బున్నవాడిని అని గొప్పగా చెప్తున్నాడు. అభిజనేన అభిజనవాన్, ధనం దృష్ట్యా నేను ఆఢ్యుడను. అభిజనము దృష్ట్యా, అభిజనము అంటే వంశము యొక్క గొప్పతనం, దాని దృష్ట్యా నేను అభిజనవంతుడను అంటే గొప్ప వంశమునకు చెందినవాడను అని అభిప్రాయం. అంటే ఆ అభిప్రాయాన్ని శంకరులు అభినయం చేసి చూపిస్తున్నారు. సప్తపురుషం శ్రోత్రియత్వాది సంపన్న, అదే ఏడు తరాలు మా వంశంలో ఏడు తరాలు వేద పండితులు. ఉదాహరణకి మా నాన్నగారు వేద పండితులు, మా తాతగారు వేద పండితులు, నేను బాగా ఎరుగుదను, మా ముత్త నేను నా గురించి చెప్పట్లేదండి అక్కడ ఉన్నది చెప్తున్నాను. ఓకే, మా ముత్తాతగారు వేద పండితులు, నేను ఆయన్ని చిన్నప్పుడు చూశాను, ఆయన గొప్ప వేద పండితులు. మా ముత్తాతగారి తండ్రి గారు కూడా గొప్ప వేద పండితులు అని మా నాన్నగారు చెప్పారు. ఆయన తండ్రి గారు గొప్ప వేద పండితులు అని అలా వెనక్కి మొత్తం లిస్టు పెడతాడు. లిస్టు పెట్టి మా వంశం అప్పయ్య దీక్షితుల వంశం వాడిని నేను అంటాడు. లేకపోతే నేనేమో గణపతి ముని వంశం వాడిని, లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన మహాపురుషులు కొంతమంది ఉన్నారు కదా, నేను బెల్లంకొండ వారి వంశం వాడిని అని 17-18 శతాబ్దాల్లో ఉన్న ఓ మహాపురుషుణ్ణి చూసి అక్కడికి ఏడు తరాలు అవుతాయి ఇప్పుడు ఈ వాళ్ళతో పోలిస్తే. ఆయన తరం వాడిని, నేను ఇంతటి వాడిని అని చెప్తాడు. అంటే ఏమయ్యా నువ్వు వేదం చదవకుంటా, నేను చదువుకోలేదు, వీడు వేద పండితుడు కాదు, వీడి పైన ఏడు తరాలు వేద పండితుడు. వీడి మాట ఏమిటంటే వీడు సిగరెట్ తాగడమే తప్ప ఇంకా వాడికి తెలుసున్న అగ్నిహోత్రం మరేదీ లేదు. సిగరెట్ అగ్నిహోత్రమే వీడు ఎరుగున్న అగ్నిహోత్రం. తర్వాత వీళ్ళని వాళ్ళని తిట్టడము, నోటుకొచ్చినట్లు వదరడము, అహంకారంగా మాట్లాడడమే వీడికి తెలుసున్న మంత్రాలు. అంతకంటే వేరే మంత్రాలు వీడేమెరగడం. కానీ మా వంశం చాలా గొప్పది, మేము ఏడు తరాలు గొప్ప శ్రోత్రియులము అని డప్పాలు చెప్తూ కొడుతూ ఉంటాం. అలా గొప్పలు చెప్పేవాడు ఏడు తరాల వాళ్ళు శ్రోత్రియులై ఉన్నప్పటికీ కూడా అసురుడే.
పోనీ వీడు కూడా శ్రోత్రుడే, వేదం చదువుకున్నాడు అన్నప్పుడు కూడా ఆ విధంగా గొప్పలు చెప్పేవాడు అసురుడే అవుతాడు. ఓకే. తేనాపి నమతుల్య అస్తి కశ్చిత్. సో డబ్బుతోటి నాతో సమానమైన వాడు ఎవడూ లేడు. వంశ ప్రతిష్ట, వంశాచారములు, పండిత వంశము ఇత్యాది లక్షణాలు చూసుకున్నప్పటికీ నాతో సమానమైన వాడు ఎవడున్నాడండి? కోన్యోస్తి సదృశోమయ, నాతో సమానమైన వాడు ఇంకెవడూ లేడు సుమా అని వాడు గొప్పగా చెప్తున్నాడు. కహ అన్య అస్తి సదృశ తుల్య మయా. డబ్బుతో కానీ, భూములు మొదలైన వాటిలో కానీ, దానాల ధర్మాల తర్వాత వస్తుంది, వీటిల్లో డబ్బు, వంశములు, గొప్ప వంశము ఇటువంటి వాటిల్లో నాతో సమానమైన వాడు ఎవడు కూడా లేడు. ఇది అక్కడ శ్లోకము, భాష్యము, నేను చెప్పే తీరు కొంచెం అతిశయోక్తిలా మీకు అనిపిస్తే అనిపించవచ్చు, లేకపోతే సత్యం ఏమిటంటే అతిశయోక్తి ఏమీ కాదు. సమాజంలో ఇటువంటి వెకిలి ధోరణులు, వెర్రి ధోరణులు నిండా ఉన్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదో ఎవళ్ళనో తిట్టడమే పని పెట్టుకుని పాఠం చెప్తున్నారని మీరు అనుకోవద్దు. మరి నేనేం చేయను, 16వ అధ్యాయం అలాంటిది సుమా నేను మీకు ముందే మనవి చేశాను. ఈ అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా ఈ తిట్ల పురాణమే సాగుతూ ఉంటుంది. 17 నుంచి మళ్ళీ లక్షణాలు కొద్దిగా మారుతాయి. ఓకే, అధ్యాయం అలాంటిది, దానికి మనం ఏం చేస్తాం? దాని అభిప్రాయం ఏమిటంటే ఈ లక్షణాలు ఏమైనా మనలో కొద్దో గొప్ప ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి. చూసుకుని మనలో ఉన్నట్లయితే వాటిని మనం దూరం చేసుకోవాలి. ఇతరులలో ఈ లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి. కనపడినప్పుడు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగడం మానేసి ఇదంతా కూడా అజ్ఞానము అని తెలుసుకుని మనం ఆ అజ్ఞానం వ్యామోహంలో పడకుండగా మనల్ని మనం రక్షించుకోవాల్సి ఉంటుంది. సో అక్కడికి మొదటి లైన్ అయింది. 2వ లైన్, యక్ష్యే. మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను ఒక గొప్ప యజ్ఞాన్ని తలబెట్టాను, ఆ యజ్ఞం చేస్తాను అంటాడు అని ముందే అనౌన్స్ చేస్తాడు. ఎవడైతే యజ్ఞాన్ని తలబెట్టి సైలెంట్గా ఉండి ఆ యజ్ఞం చక్కగా పూర్తి చేసి పరమేశ్వరార్పణ వస్తూ ఉంటాడో వాడు దైవీ సంపద వాడు. వీడు అలా కాదు, వీడు ముందే అనౌన్స్మెంట్లు మొదలు పెడతారు. వచ్చే సంవత్సరం మేము యజ్ఞం చేస్తాము అని ఈవేళ అనౌన్స్మెంట్ చేస్తాడు. దాని మీద రేడియోల్లోనూ టీవీల్లోనూ విస్తృతమైన ప్రచారం చేస్తాడు. యజ్ఞం చేస్తాడో మాన్తాడో అది వేరే, అది మీరు ఊహించండి. చేసినా వీడు అసురుడే, చేయకున్నా మరింత అధ్వానం. అసత్యం కూడాను, అసుర లక్షణానికి కూడా అసత్యం కూడా వస్తుంది. కాబట్టి మేము ఈ యజ్ఞం చేస్తాము, ఆ యజ్ఞం. మీరు దేవుణ్ణి పూజించదలుచుకుంటే ఆ దేవుని యొక్క పూజ అనేది మీకు దేవుడికి మధ్యన ఉండవలసిన ప్రైవేట్ ఎఫ్ఐఆర్ తప్ప అది పబ్లిక్ డిస్ప్లే ఉండకూడదు. మరి మీరు ఆలోచించండి, పబ్లిక్ డిస్ప్లే ఉండకూడదు అంటే కాదండి, మరి దేవాలయాల్లో ఉత్సవాలు అవి ఉంటాయి. మీరు భగవద్గీత స్టూడెంట్సా? దేవాలయంలో ఉత్సవంలో పాల్గొనేవాళ్ళ? వాట్ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ గోల్? మీకు ఉత్సవాలు బాగా నడిపించాలనుకుంటున్నారా, లేకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? వాట్ ఈజ్ యువర్ గోల్? కాబట్టి అటువంటి అపవాదములను అసలు మీరు దరిదాపులకు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏకాదశి నాడు బాణాసంచా కాలుద్దాం అనుకుంటున్నారా, లేదా ఏకాదశి నాడు ధ్యానం చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఏ కేటగిరీలో ఫిట్ అవ్వాలనుకుంటున్నారు మీరు చూసుకోండి. మళ్ళా ఏకాదశి నాడు బాణాసంచా కాలుస్తూ ఉంటే మీరు రాజస కోటిలో పడతారు, రజోగుణంలో పడతారు. ఆ బాణాసంచా ఎదవడికైనా తగిలి వాడికి హింస కలిగితే మీరు తమో గుణంలో కూడా పడతారు. అసలు బాణాసంచా కాల్చమని ఎవడు చెప్పాడు దేవుడి పేరుతోటి? అసలు ఏమైనా అర్థం ఉందా దానికి? ఎవడు పెట్టాడు ఇది? ఎవడు మొదలుపెట్టాడు దీన్ని? ఎవడో ఒకడు మొదలుపెట్టాడు. బాణాసంచా కాలిస్తే దేవుడికి గొప్ప, దేవుడికి గొప్ప, నీకు గొప్ప, ఎవరికి గొప్ప? ఇదంతా కూడా ఒక పెద్ద అజ్ఞానం యొక్క వ్యామోహము అవునా కదా, జ్ఞానం యొక్క వ్యామోహము అవునా కదా. ఇప్పుడు ఓ 10 మంది కాలేజీ విద్యార్థులు ఎక్కడో చోట వీకెండ్లో చేరి తాగి డ్యాన్స్ చేస్తున్నారనుకోండి. అప్పుడు ఎవరైనా అడిగారనుకోండి, ఏమిట్రా చదువుకోవాల్సిన విద్యార్థులు ఎలా ఏడుస్తున్నారు ఏమిట్రా అని అడిగితే
ఈ ఈ రోజుల్లో విద్యార్థులు చదువు మాట పక్కన పెట్టి ఇలా చేస్తారండి, ఇదే పద్ధతి అని అన్నారనుకోండి, దాన్ని అది కరెక్ట్ అంటారా జ్ఞాన వ్యామోహం అంటారా? అజ్ఞాన వ్యామోహం అంటారు. అలాగే దేవుణ్ణి ఎక్కడో దేవుడు బొమ్మను ఒకదాన్ని ఏనుగు మీదో దేని మీదో కూర్చోబెట్టి చుట్టూ తిప్పి బాణాసంచ కాలుస్తున్నారంటే దాన్ని అజ్ఞాన వ్యామోహం అనాల్సి ఉంటుంది. బాణాసంచ ఎందుకు కాల్చటం? వాయ్ ఉత్సవం ఏమిటి? ఏం ఉత్సవం? ఎవరికి ఉత్సవం? అదంతా కూడా రాజస దృష్టి, దానికి ఉండే సంబంధం ఏదైనా ఉంటే ఉండవచ్చు. మీరందరూ 16వ అధ్యాయం భగవద్గీత చదవడానికి వచ్చారంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడని చదివారు మీరు? ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జున తిష్టతి అని అది 18వ అధ్యాయంలో వస్తుంది. ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉంటాడని 6వ అధ్యాయంలో ధ్యానమోది కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ ఈ స్థాయితోటి పోలిస్తే అటువంటి వేషాలన్నీ కూడా చాలా తక్కువ స్థాయి. ఎక్కడైనా సరే మీకు ఒక్కటే మాట, అల్లరి గడబిడ మొదలైందంటే అది సాత్వికం అన్నది కానేరదు, అది కేవలము రాజసము కానీ తామసము కానీ అవుతుంది. అలాగా అలా అల్లరిగా ఉండకూడదు, అది అజ్ఞానం అవుతుంది. ఊరికే హడావిడి చేసి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటే అది అజ్ఞానంలో పడుతుంది. ఇవి ఈ శ్లోకాలు ఎలా చెప్పాలో నాకే డౌట్ వస్తూ ఉంటుంది. ఒకడు అనౌన్స్ చేస్తున్నాడు, నేను పెద్ద యజ్ఞం తలబెట్టాను అని పత్రికల్లో ఎక్కడ పడితే అక్కడ అనౌన్స్ చేస్తున్నాడు, అది అశుభ సంపదలోకి వస్తుంది. మొన్న పేపర్లో ఒక ఆయన అనౌన్స్ చేశారు, కృష్ణా పుష్కరాలలో 22,500 టన్నుల ఆవు నేతిని మేము హోమము చేసినాము అని అనౌన్స్ చేశారు ఒక ఆయన. అది చదివి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇంత అజ్ఞానం యొక్క వ్యామోహము ఈ లెవెల్లో ఉంటుందా అని నాకు అనిపించింది. 22,500 టన్నుల ఆవు నెయ్యిని పుష్కరాల్లో హోమం చేశారంటే 12 పెట్టి భాగించండి దాన్ని, అంటే రోజుకి 200 టన్నుల ఆవు నెయ్యిని హోమం చేశారన్నమాట. 200 టన్నుల ఆవు నెయ్యిని హోమం చేయడం అంటే ఎంత గుండం పెట్టారు, డబ్బాలు డబ్బాలు దాంట్లో పోసారు, అసలు మంత్రం ఎవడైనా చదివాడా? హోమానికి ఓ చుక్క సరిపడుతుంది, సరిగ్గా చుక్క అంటే చుక్క వెయ్యలేరు, అలాగే ప్రతిసారి చుక్క వెయ్యలేరు కాబట్టి చెంచాతోటి 4 చుక్కలు వేస్తూ ఉండడం, అది హోమం. 12 రోజుల పుష్కరాలకి అదే వాళ్ళు చేసిన హోమాలన్నింటికీ నన్ను అధీక్షకుడుగా పెడితే 1 కేజీ ఆవు నెయ్యితో నేను పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించి పెడతాను మీకు. 1 కేజీ, అందుకంటే ఎక్కువ అక్కర్లా. 20, ఎందుకంటే మంత్రం ముఖ్యం, హోమం చేసేటువంటి ద్రవ్యం సరిగ్గా చేయాలి, హోమం సరిగ్గా చేయాలి, అంతేగాని డబ్బాలకి డబ్బాలు అలా రివర్స్ చేసి పోసేస్తూ ఉండడము. మీరు ఎప్పుడైనా చూసారా పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు చూసారా? పాల డబ్బాలని మూతలు తీయడం పోయడం, పోస్తే అది వేగంగా పడట్లేదని చెప్పేసి దాన్ని ఇలా నొక్కేయడం, ఇలా అలా నొక్కేసి వేగంగా మొత్తం పాలన్నీ దేవుడి మీద అర్జెంటుగా పడిపోయిన తర్వాత ఆ డబ్బాని తీసుకెళ్ళి అలా విసిరి మళ్ళీ ఇంకో డబ్బా తీసి, చాలా తప్పు అది, అలా చేయకూడదు. ఈ విధంగా మేము యజ్ఞాలు చేస్తాము అని అనౌన్స్ చేసినట్లయితే అది ఆసురీ సంపద అవుతుంది. దానం చేస్తాము అని అనౌన్స్ చేసి దానాలు చేస్తే అది ఆసురీ సంపద అవుతుంది. ఒక పెద్ద పీఠాధిపతి చీరలు దానం చేస్తాను అని అనౌన్స్ చేశాడు ఫలానా రోజు. నేను చీరల దానం చేయొచ్చు కదా, మళ్ళీ దానికి ముహూర్తం ఎందుకు? ఇవాళ చేయొచ్చు, ఏకాదశి నాడే చేయాలి ఆ చీరల దానం. చీరలు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఎప్పుడైనా దానం చేయొచ్చు, దీనికోసం మళ్ళీ ముహూర్తం. రేపు వచ్చే శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి అమృత లగ్నం 8:51 చీరలు దానం చేస్తాను అని ఇలాగంటి పిచ్చేదో పెట్టాడు ఒక ఆయన. పెడితే అసలే ఉత్తరప్రదేశ్లో కొంత భేద బీమారు రాష్ట్రం, యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు, ఇప్పుడు అది బాగా అభివృద్ధిలోకి వస్తుంది క్రమంగాను, అప్పుడు బీమారు రాష్ట్రం అది. సో బీమారు అంటే తెలుసు కదా, రోగగ్రస్తమైనటువంటి, అంటే చాలా అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ బీద జనం చాలామంది ఉన్నారు, స్త్రీలు చీరల మీద వ్యామోహం ఉంటుంది, అందులో ఫ్రీగా చీర వస్తుంది, అందులో దేవుడికి సమర్పించిన చీరని మళ్ళీ అదొక పిచ్చి కూడా దానికి పెట్టండి. దేవుడికి సమర్పించడం ఏమిటి, అమ్మవారికి సమర్పించిన చీరనో ఏదో పేరు పెడితే దాని మీద ఒక మతపరమైనటువంటి విశ్వాసం కూడా దానికి జత అయ్యి
లక్ష మంది లేడీస్ అక్కడ ఒక్కచోట జమ అయ్యారు. మీరు మరి ఏం న్యూస్ చదువుతున్నారో, లేకపోతే నేను ఒక్కడే ఈ ప్రపంచంలో పద్మారావు నగర్లో న్యూస్ చదివేవాడిని నేను ఒక్కడే మిగిలేనో మరి ఏమో నాకు తెలీదు. లక్ష మంది జమ అయ్యారు ఆడవాళ్ళు. జమ అయితే అక్కడ కరెక్ట్గా ఒక పాయింట్ దగ్గర చీరలు ఇవ్వడం అని పెట్టుకున్నారు. ఆ తొక్కిలి సలాటలో 146 మంది యువతులు చచ్చిపోయారు. మీకు తెలుసా సంగతి? దాంట్లో పిల్లల్ని ఎత్తుకుని వచ్చిన ఆడవాళ్ళలో కొంతమంది పిల్లలు కూడా పోయినారు. ఓ 20 మందో 30 మందో పిల్లలు పోయారు. మిగతా వాళ్ళు స్త్రీలు, మొత్తం యువతులు స్త్రీలు పిల్లలు యువతులు కలిసి 146 మంది చచ్చిపోయారు. దేనికోసమంటే చీరలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి చీరలు ఇవ్వడం మూలంగా. అలా చేయొచ్చా? చీరలు ఇచ్చినట్లయితే చీరలు కొని మామూలుగా క్లుప్తంగా సింపుల్గా ఇచ్చేసేయాలి, కానీ వాళ్ళకేమో తొక్కిసలాట పెట్టి అనౌన్స్ చేసి అలా చేయొచ్చా? అంతమంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు దీంట్లో రెండు సమస్యలు. ఒకటి, ఈ చీరలు పుచ్చుకుంటామని వచ్చిన వాళ్ళు తిరగబడి ఈ హింసకంతకి నువ్వే కారణమని వాళ్ళు తిరగబడ్డారనుకోండి, ఈ స్వామీజీ అక్కడి నుంచి రహస్య ద్వారంలో ఎక్కడికైనా పారిపోవాల్సి ఉంటుంది. అదో సమస్య, అది జరగలేదు. ఇట్స్ ఓకే, ఈశ్వరుని యొక్క ఇచ్ఛ. రెండవ సమస్య, గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇదిగో ఇంతమంది పోయారు కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటారు. ఎఫ్ఐఆర్లో అయ్యేదే ఉండదు. ఎఫ్ఐఆర్ అన్నది బోగస్. ఆ పోలీస్ స్టేషన్లో వాడు ఒక కాగితం మీద రాసుకుంటాడు, దాని నిండా టైపోలు, వాడికి సరిగ్గా రాదు భాష, ఏదో హిందీలోనో తెలుగులోనో లేకపోతే ఇంగ్లీష్లోనో 4 మాటలు బరుక్కుంటాడు. బరుక్కుని అక్కడ ఎవడైనా ఉంటే సంతకం పెట్టిస్తాడు, లేదా వాడే పెడతాడు సంతకం. ఒకప్పుడు ఎఫ్ఐఆర్ అజ్ఞాత వ్యక్తులపై కూడా బనాయిస్తారు, ఒకప్పుడు తెలుసులో వాళ్ళ మీద బనాయిస్తారు. ఈ ఎఫ్ఐఆర్లో అయ్యేది ఏమీ లేదు. మీరు ఎఫ్ఐఆర్ పడకూడదు అంటే ఆ పోలీసులు కొంచెం లంచం ఇస్తే ఎఫ్ఐఆర్ పడదు. ఎఫ్ఐఆర్ పడాలి అంటే కూడా లంచం ఇవ్వాల్సి ఉంటుంది. పడకూడదన్న వాళ్ళు లంచం ఇవ్వాలి, పడాలి అన్న వాళ్ళు లంచం ఇవ్వాలి. దానివల్ల అయ్యేది ఏమి ఉండదు. ఎందుకంటే దేశంలో 2,60,00,000 కేసులు ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ వేస్తే ఇప్పుడు 2,60,00,000 ఒక్కటి అవుతుంది. అదేమీ దానివల్ల అయ్యేది ఏమీ ఉండదు. అలాంటి ఎఫ్ఐఆర్ ఏదైనా వేస్తారు, వేసి అది ఏదైనా హై ప్రయారిటీ కేసు అనుకోండి, హై ప్రొఫైల్ కేసు అనుకోండి, ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదో న్యూసెన్స్. ఆ న్యూసెన్స్ నుంచి బయటపడడానికి ఆ పీఠాధిపతి చాలా కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఉండాలి. ఇది రెండు, ఇవి లోకానికి సంబంధించినవి. ఈ 146 మంది ఆ స్త్రీల పిల్లల యొక్క మరణమునకు పాపం ఏమైనా వస్తుందా? వస్తే ఎవళ్ళకు వస్తుంది? ఆ చీరల్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళకు వస్తుందా? లేకపోతే ఆ చీరల్ని ట్రాన్స్పోర్ట్ చేసిన లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు వస్తుందా? లేకపోతే 4 రోజుల ముందే అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళకు వస్తుందా? లేకపోతే ముహూర్తాలు పెట్టిన వాళ్ళకు వస్తుందా? లేకపోతే మూర్ఖంగా వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు తొక్కేసుకుని చచ్చిపోయిన వాళ్ళకు వస్తుందా అన్నది ఇంతవరకు నాకైతే సెటిల్ కాలేదు. మీరు కూడా పెద్దలు ఆలోచించండి. కాబట్టి ఇలాగా దాస్యామి అని ఈ రకంగా మరి అసుర లక్షణం చెప్పేప్పుడు నేను ఇచ్చిన దృష్టాంతం సరిగ్గా ఉందా లేదా? కాబట్టి మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే కాముగా 3వ కంటివాడికి తెలియకుండా ఇవ్వాలి. 3వ కంటివాడు అంటే శివుడు. ఆయన ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ధ్యానం పూర్తయి కళ్ళు తెరిచేపటికి మీ దానం ఇవ్వడం అయిపోతుందన్నమాట. ఆయనకు కూడా తెలియదు. అలా ఇవ్వాలి తప్ప ఊరికే అనౌన్స్మెంట్లు పెద్ద పెద్ద ఉత్సవాల కింద చేసి దాంట్లోనేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తొక్కేసుకుని హింస చేసేసుకుని అలా ఇవ్వకూ అలా చేయకూడదు. తర్వాత మోదిష్యే, మేమేమో యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, స్వర్గానికి వెళ్తాం, స్వర్గంలో భోగాలను అనుభవిస్తాం, ఇక్కడ కూడా మేము శ్రీ యాగాలు సుదర్శన యాగాలు చేసేస్తాం, మాకేమో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వచ్చేస్తుంది, ఆ సుదర్శన చక్రం మా చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అని చెప్పేసి కాబట్టి మాకు ఇంకా అడ్డు ఆపు ఏమీ లేదు, మేము సకలములైన సుఖములను భోగిస్తాము అని ఎవళ్ళైతే చెప్తారో వాళ్ళు వీళ్ళందరూ కూడా అజ్ఞాన విమోహితాహ. వీళ్ళకి ఈశ్వరుని యొక్క తత్వం కానీ జగత్తు యొక్క తత్వం కానీ తమ యొక్క స్వరూపం కానీ ఏమీ తెలియని మూర్ఖులు. వాళ్ళకి ఈశ్వరుని ఆరాధించే పద్ధతి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు దాన్ని తెలుసుకుని చేస్తున్నది ఏమీ లేదు. అది సంగతి. భాష్యకారులు కించ కించ అంటే ఈ అసుర లక్షణాలు అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి అని అర్థం. కించ అంటే ఇంకా ఏమున్నాయి? యక్ష్యే యాగేనాపి
అన్యానభిభవిష్యామి. ఏమంటే డబ్బుతోటి ఇతరులను తలదన్నడం మాత్రమే కాదు, భోగాలతో ఇతరులను తలదన్నడం మాత్రమే కాదు, యజ్ఞం చేత కూడా నేను ఇతరులను తలదన్నుతాను. యజ్ఞం అంటే కాదండి, ఆయన ఎవరో 5 రోజులు యజ్ఞం చేశారండి. ఏ పంతులు గారు వెళ్ళారండి, 5 రోజుల యజ్ఞం చేసేట్టు కదా ఆయన, మనం ఇంకొంచెం పెద్ద యజ్ఞం చేయాలి, 6 రోజుల యజ్ఞం మొదలు పెట్టండి అంటే 6 రోజులు చేయరండి, 7 రోజులు చేస్తారు. సరే ఇది 7 రోజులతో పెట్టండి, ఏం యజ్ఞం పెడతారు అంటే, వాళ్ళు 1 చండీయాగం చేశారండి, మేము 100 చండీయాగాలు చేస్తాం, చేయండి 100 చండీయాగం చేయండి. దాంతో వాడికి తెలిసి రావాలి వాడికి వాడెంత వాడి యజ్ఞం ఎంత, వాడిని నేను తలదన్నుతాను, అభిభవిష్యామి, వాడిని నేను పరాభూతుణ్ణి చేస్తాను, వాడి యజ్ఞం ఎంత వాడెంత, నేను వాడికంటే పెద్ద యజ్ఞం చేస్తాను అంటున్నాడు. దాస్యామి, నేను దానాలు చేస్తాను. ఈ దానాల్లో కూడా మీరు భేదవాళ్ళకి దానం చేస్తే అదొక పద్ధతి, దానికి పుణ్యం. అలా కాకుండా దానాలు ఎలా చేస్తారో తెలిసిన, ఈ సినిమా స్టార్స్ ఉంటారు చూడండి, ఆ సినిమా స్టార్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేతను ఏదో ఉత్సవం ఏదో చేయించి వాళ్ళందరికీ భోజనాలు వ్యవస్థలు అన్నీ 5-స్టార్ హోటల్ అరేంజ్మెంట్లు అన్నీ చేసి వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు గాను ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయలు పర్సులు ఇచ్చి అలాంటి దానాలు చేస్తారు, అది దానం. లేకపోతే పొలిటికల్ పార్టీకి బ్లాక్ మనీ కొంత దానం చేస్తారు. అలాంటి దానాలన్నీ కూడా నటాదిభ్య, నటులు అంటే ఎవళ్ళు, స్టార్స్, స్టార్స్ ఉంటారు కదండి, ఆదిశబ్దం చేతను డ్యాన్సర్సు, సంగీత మ్యూజిక్ లోకంలో ప్రచారం చేసుకుంటూ కోట్లు సంపాదిస్తారు, పాటలు పాడి పాటలు పాడడం అంటే ఏమిటనుకుంటున్నారు, 100,000 ఓ పాట పాడితే 10 లక్షలు పుచ్చుకుంటారు, 10 లక్షలు ఇంకే పాడటమే, ఆ ట్యూన్ అదే మ్యూజిక్ వాడు ఏదో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు వాడు ఏదో పెడతాడు ట్యూన్, ఆ ట్యూన్కి తగ్గట్టుగా వీడు పాడడం, 2-3 సార్లు రిహార్సల్ వేసుకోవడం, పాడేసి రికార్డు చేసుకుంటారు, లేచక్కపోవడం, 10 లక్షల బిల్లు. వాడిని పిలవడం, వాడిని పిలిచి విభావరి అని పేరు పెట్టడం, సంగీత విభావరి. విభావరి అంటే రాత్రి అని అర్థం, సంగీత విభావరి. ఎవరు పాల్గొంటున్నారు సంగీత విభావరిలో అంటే, ఈ సినిమా పాటలు పాడి లోక ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు పాల్గొంటారు. వాళ్ళు పాడటమే కాకుండా డ్యాన్స్ కూడా చేస్తారు, మొత్తం ఆర్కెస్ట్రా ట్రూప్ అంతా వస్తుంది. ఆ సంగీత విభావానికి ఖర్చు 30 లక్షలు అవుతుంది, అదంతా వాళ్ళకి బహుమానాలు ఇవ్వడం, అవి చప్పట్లు కొట్టుకోవడం, అందరూ చప్పట్లు కొట్టడం. అబ్బా ఎంత సంగీత విభావరి, ఎవరండి చేసింది, ఇగో ఫలానా వారు చేశారండి సంగీత విభావరిని. ఎప్పుడు చేశారండి, గణపతి నవరాత్రుల్లో చేశారండి. ఊరు గణపతికి దీనికి ఏమీ సంబంధం లేదు. గణపతి నవరాత్రుల్లో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడం, గణపతి పేరు పెట్టి ఇలాంటి వేషాలు, రామ రామ. మతాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత పట్టించి కూర్చున్నారు మన వాళ్ళు. ఇది అజ్ఞాన విమోహితా మోదిష్యే హర్షంచ అతిశయం ప్రాప్స్యామి. నాకేమైపోతుందంటే ఇవన్నీ నేను చేసేస్తే, అటు శత్రువుల్ని మట్టుపెట్టేసి డబ్బును బాగా సంపాదించేసి ఆఖరికి యజ్ఞయాగాదుల్లో కూడా అందరినీ తలదన్నేట్టుగా చేసేసి దాన ధర్మాలు కూడా ఎవళ్ళు మన ముందు లెక్క లేరన్నట్టుగా చేసేసి నేను అనేక భోగాల్ని అనుభవిస్తాను, తద్వారా ఈ నటులకి వాళ్ళకి దానాలు కూడా చేసేసి నేను చెప్పశక్యము కానంత ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తాను. ఇత్యేవం అజ్ఞానేన విమోహితాః, అజ్ఞాన విమోహితాః, అది సమాసం, అజ్ఞానేన విమోహితాః, అజ్ఞాన విమోహితాః, తృతీయ తత్పురుష సమాసం. సో ఇదంతా ఒక పెద్ద అజ్ఞానము యొక్క వ్యామోహము. మీరు చేసే యజ్ఞం, చిన్న చిన్న యజ్ఞాలు చేస్తారు మీరు, మీ వల్ల ఏమవుతుంది, యజ్ఞాలు చేస్తే మేమే చేయాలి. మీరు చిన్న చిన్న దానాలు చేస్తారు, దానాలు చేస్తే మేమే చేయాలి, మేము అన్నీ పెద్ద పెద్దవి చేస్తాం అని ఆ విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఒకప్పుడు కరేంగే కరేంగే అంటారే తప్ప, నా కర్తే హై ఓభి హోతా హై, ఇది చేస్తాం అది చేస్తాం అంటారే కానీ ఇవ్వరు. ఏదైనా చందాలు సభాముఖంగా చందాలు అనౌన్స్ చేసినప్పుడు ఫలానా వారు 100,000 రూపాయలు ఇచ్చారు అంటే, నాది కూడా వేసుకోబోయే 100,000,
అంటే వీరు కూడా 100,000 రూపాయలు ఇచ్చారు రావాల్సినటువంటి కాదు ఇవ్వడు, ఊరికే పేరు చదవడమే. తర్వాత పొన్నాడు వెళ్తే తను లేరండి అని చెప్తారు, గేటు దగ్గర లేరండి, అయ్యగారు లేరండి, ఊరెళ్ళారని చెప్తారు. కాదమ్మా నన్ను అనౌన్స్ చేసే 100,000 రూపాయలు అంటే అది అయ్యగారు ఊరి నుంచి వచ్చాక అడగండి మరి మీరు అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి క్లర్క్లు వాళ్ళు ఇవ్వరు, యజ్ఞం చేస్తామని అనౌన్స్ చేస్తారు, చెయ్యరు. చేసినా అజ్ఞానమే అవుతుంది. ఆ లక్కన చేసేది ఏదైనా కూడా చేస్తారా చేయరా అన్నది మీరు ఊహించండి. చేసినా అజ్ఞానమే, చేయకున్నా మరీ అజ్ఞానము. సో ఈ విధంగా అంటే ఏమిటనమాట, మనం ఏ పని చేసినా సాత్వికంగా చేయాలి. దీనికి ఒక రూల్ ఉంది, ఒక లా. మీరు ఏ పని చేసినా, ఏ పని అయినా సరే, అంటే తుమ్మడం తగ్గడం అలాంటిది కాదు, ప్రధానమైన మీరు సంకల్పపూర్వకంగా డెలిబరేట్ చేసి చేసేటువంటి పని ఏదైనా కూడా 2 ప్రిన్సిపల్స్ చూసుకోవాలి. తెలిసి చేయాలి, ప్రేమతో చేయాలి. నాలెడ్జ్ అండ్ లవ్ 2 ఉండాలి బిహైండ్ ఎవ్రీ యాక్షన్. మీరు తీర్థయాత్ర చేస్తే దాని వెనకాల ఏముండాలి? నాలెడ్జ్ అండ్ లవ్. మీరు ఏదైనా స్వామీజీకి ఏదైనా ఎవరికైనా పాదపూజ ఏదో చేశారనుకోండి, అలాంటి పనులు చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, ఇది ఏమిటిది, ఈ కార్యం ఏమిటిది, వాట్ ఈస్ దిస్ అని స్పష్టంగా తెలిసి ఉండాలి. అచేసి పనిని ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి తప్ప కీర్తి ప్రతిష్టల కోసం, ఫోటో ఆప్ల కోసం చేయకూడదు. నాలెడ్జ్ అండ్ లవ్. ఏ పని చేసినా, దానం చేసినా నాలెడ్జ్ అండ్ లవ్. మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే దాన రహస్యంగా మీకు తెలిస్తే మూడో కంటి వాడికి తెలియకుండా మీరు దానం చేస్తారు. పెద్దలు ఏమని చెప్తారంటే, కుడి చేత్తో ఇచ్చినప్పుడు ఎడం చేతికి తెలియకుండా కుడి చేత్తో ఇస్తాడు, లేదా ఎడం చేత్తో ఇచ్చేస్తాడు, కుడి చేతికి మళ్ళీ మార్చడం ఎందుకు, 2 చేతికి మాత్రం ఎందుకు తెలియాలి, ఎడం చేతితోటే ఇచ్చేసేయడం. అలాగా అంత గుప్తంగా కీర్తి ప్రతిష్టలతో సంబంధం లేకుండా చేస్తారు, చెయ్యాలి. అంతే తప్ప ఇలాగా దానికి ప్రచారం చేసి, ప్రొపగాండా చేసి దాన ధర్మాలు చేయడం అది కూడా సరికాదు. వివిధం అవివేకభావం ఆపన్నాహ, వీళ్లకున్న అవివేక భావము అంటే వివేకము లేని స్థితి, భావము అంటే స్థితి, వివేక జ్ఞానము లేని స్థితి. ఇంత అంతా కాదు, ప్రతి అంశంలోనూ కూడా అజ్ఞానమే, ఆ వ్యామోహమే, వివేకము యొక్క అభావమే ప్రతి అంశంలోనూ కూడా. ఇప్పుడు దేవుణ్ణి దర్శించుట, దాంట్లో మళ్ళీ అవివేకము. దేవుణ్ణి దర్శించుట అనగానేమే అన్నది వాడికి సరైన ఐడియా ఉండదు. దేవుణ్ణి ఆరాధించుట, దాంట్లో మళ్ళీ అవివేకం. వీడేమనుకుంటాడంటే దేవుణ్ణి ఎత్తి మీద ఖరీది అని కిరీటం పెడితే అది ఆరాధన అనుకుంటాడు. దేవుడికి నువ్వు కిరీటం పెట్టడం ఏమిటి? దేవుడికి టోపీ పెట్టేద్దామని వీడి ప్లాన్, టోపీ వేసేద్దామని. అంటే కిరీటం 1 కోటి రూపాయలు పెట్టి దేవుడికి పెట్టేస్తే మన మోసాలన్నింటినీ కూడా మాఫ్ అయిపోతాయి అని వీడి అభిప్రాయం. అంత పరమ వ్యామోహం. మీరు చేసి ప్రతి పూజ వెనుక ఈ 2 ఉండాలి, నాలెడ్జ్ అండ్ లవ్. ఏం పూజ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంతా తెలిసి ఉండాలి. అన్ని ప్రశ్నలకి సమాధానం సాత్వికంగా ఉండాలి. చేసే పూజ సాత్వికమై ఉండాలి, పూజ వెనకాల ఉండే మోటివ్ అది సాత్వికమై ఉండాలి, చేసే పద్ధతి కరెక్ట్గా తెలిసి ఉండాలి. నాలెడ్జ్ చేసేప్పుడు హడావిడి హడావిడిగా కాకుండా, ప్రచారం కోసం కాకుండా ప్రేమతో చేయాలి. కాబట్టి నాలెడ్జ్ అండ్ లవ్ ఎవరి యొక్క ప్రతి చర్యను, ప్రతి చేష్టను జ్ఞానము ప్రేమ నడిపిస్తాయో వారు ధన్యాత్ములు. ఇంకా ఈ 2 తప్ప ఇంకా ఏ లక్షణం ప్రవేశించినా అది వ్యామోహం అయిపోతుంది, అవివేకం అయిపోతుంది, అలా చేయకూడదు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఇప్పుడు గీత పారాయణం చేస్తూ ఉంటారు, గీత చదువుకోవాలి. పారాయణ చేస్తే ఏమైనట్టు, ఒకవేళ పారాయణ చేయాలనుకున్నా చదువుకోవడానికి ముందు పారాయణ చేస్తున్నాం, మంచిదే, కరెక్ట్గా పారాయణ చేయాలి.
మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి, ఫుల్ లైన్ పారాయణ చేస్తారా, అంటే రెండు లైన్లు శ్లోకం రెండు లైన్లుగా పారాయణ చేస్తారా, నాలుగు లైన్లుగా చేస్తారా, అది ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు సంధి రూల్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఉదాహరణకి ఈ శ్లోకం రెండు లైన్ల కింద చెప్పాలనుకుంటే రెండో లైన్ ఎలా చెప్పాలి? యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాహ అని చెప్పాలి. కాదు నాలుగు లైన్లుగా చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి? యక్ష్యే దాస్యామి మోదిష్యే అని వస్తుంది. విడి విడి తీసినప్పుడు ఏ వస్తుంది? ఇత్యజ్ఞాన విమోహితాహ అని చెప్పాలి. సపోజ్ పారాయణ చేసేప్పుడు ఎవడైనా యక్ష్యే దాస్యామి మోదిష్య అన్నాడు అనుకోండి, అందరూ కూడా ఆయన అన్న వెంటనే ఒక పెద్ద ఆయన అలా అంటాడు, వీళ్ళందరూ కూడా యక్ష్యే దాస్యామి మోదిష్య అన్నారు అనుకోండి, అంటే నాకేమనిపిస్తుందంటే ఆయనకి సంస్కృతం రాదు, విభక్తి జ్ఞానం ఆయనకి లేదు. ఏమండి, అంధేనైవ నియమాన యథాంధ అన్నట్టుగా విభక్తి జ్ఞానం లేని వాడు నడిపిస్తున్నాడు, వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు అని అనిపిస్తుంది. వెంటనే తెలుస్తుంది. తెలియకుండా ఉంటే బాగుండునని నేను కూడా దేవునికి దండం పెట్టుకుంటా, కానీ తెలియకుండా ఉండదు, తెలిసిపోతుంది. ఈయనకి సంస్కృతం రాదు, విభక్తి జ్ఞానం లేదు అని తెలిసిపోతుంది. నేను ఒక పెద్ద ఆయన ఎవరో పెద్ద ఒక ప్రసిద్ధమైన వాడు, పెద్ద ఆయన అంటే వయస్సులో కాదు, ఒక ప్రసిద్ధి లోకంలో పెద్ద పేరు, ఆయన ఏదో ఆయన ఏదో చెప్తున్నారు, మేమందరం దూరంగా నిలబడి ఉన్నాం. ఆయన ఏదో శ్లోకం చెప్పాడు, శ్లోకం ఒకటి కోట్ చేశారు. ఆ శ్లోకం ఆయన అన్న వెంటనే ఈయనకి సంస్కృతం వచ్చినట్టు లేదండి అన్నాను. పక్కన ఉన్నవాళ్ళు నాకు బాగా తెలుసున్న వాళ్ళు, ఈయనకి సంస్కృతం వచ్చినేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఈయనకి సంస్కృతం ఏమీ రాదు. అంటే వీళ్ళంటే స్వామి మీకెలా తెలిసిద్దండి అంటారు. అంటే నేనుంటాను, విన్నావు కదిరా శ్లోకం, తెలియదా? ఒక్క శ్లోకం ఉంటే తెలిసిపోతుందా? అంటే ఏమన్నా ఒక్క మెతుకు చూస్తే మీకు వంట అన్న ఉడికిందో తెలుస్తుందా తెలీదా? అయితే మొత్తం చేయబెట్టి కెలకెల ఒక్క మెతుకు చూస్తే తెలియదండి. అలాగే మీరు ఒక్క శ్లోకం చదివితే, మీరు తప్పు చదివితే ఎటువంటి తప్పు కూడా తెలుస్తుంది. మీరు ఆ శ్లోకం చదవడం పూర్తయ్యేప్పటికీ మీ సంస్కృత సాహిత్యం మీకున్న ప్రవేశం ఎంత అన్నది అలా అద్దంలో బుక్కల్లాగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి మోదిష్య అని సంధిలో అలా వస్తుంది. సంధి చేసేయాలి, మోదిష్య అని ఆకూడదు, సంధి చేసేయాలి. మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాహని కాదు, ఆగాలనుకుంటే మోదిష్యే అని ఆగాలి. పారాయణ చేసేవాళ్ళు మరి ఇవన్నీ గుర్తించాలి. అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. వస్తువులను కోరుట, కామ అంటే కోరబడే వస్తువులు, వాటిని భోగించుట అంటే వాటిని అనుభవించుట అనేది మనుష్యులకు ఒక ప్రధానమైన జీవన వ్యాపారంగా నడుస్తూ ఉంటుంది. ఇది మొత్తం మానవ జాతికి అంతకీ అన్ని కాలాల మానవ జాతికి సంబంధించిన ఒక సైకాలజీ. దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను రకంగా ఒక మోడల్లో చెప్తాను చూడండి. ఓ గీత ఉంది, ఆ గీత దగ్గర నేను నిలబడి ఉన్నాను. ఓకే, ఓ లైన్, ఆ లైన్కి ఇవతల నేను పోగేసుకున్నవన్నీ ఉన్నాయి, నావన్నీ అవన్నీ నావి, అవి లైన్కి ఇవతలు ఉన్నాయి. ఏమున్నాయి? నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బు, నా బ్యాంక్ అకౌంటు, నా బంగారం, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా డిగ్రీలు, నా పుణ్యం, నా వ్రతాలు, నా ధర్మాలు, దానాలు, ఇవన్నీ కూడా ఆ లైన్కి ఇవతల ఉన్నాయి. అవునండి, ఆ లైన్కి అవతలై ఉన్నాయో తెలిసిన నా దగ్గర లేని సంపద, కొంత సొమ్ము నా ఓ మిలియన్ ఉందనుకోండి లైన్కి ఇవతల, అనేక మిలియన్స్ లైన్కి అవతల ఉంటాయి. ఏమండి, నా దగ్గర ఒక కారు ఉందనుకోండి, అనేక కార్లు లైన్కి అవతల ఉంటాయి. నా దగ్గర ఎంఏ డిగ్రీ ఉందనుకోండి, పిహెచ్డి డిగ్రీ ఎక్కడ ఉంటుంది? లైన్కి అవతల ఉంటుంది. నా దగ్గర ఒక కేజీ బంగారం ఉందనుకోండి, 100 కేజీల బంగారం ఎక్కడ ఉంటుంది? లైన్కి అవతల ఉంటుంది. కాబట్టి లైన్కి అవతల కీర్తి ప్రతిష్టలు కూడా, నాకుండి కీర్తి ప్రతిష్టలు కొద్దిగా ఉన్నాయనుకోండి, లైన్ కవతల ఇంకా ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సంపదలు, భోగాలు, ఇవన్నీ లైన్ కవతలు ఉంటాయి.
ఓకే, అవి నా దగ్గర లేవు, నా దగ్గర ఇవే ఉన్నాయి. అర్థమైందా మీకు పరిస్థితి? ఇప్పుడు మనిషి, వీడి దృష్టి ఎక్కడ ఉన్నది? ఈ లైన్కి ఇవతల తన అధీనంలో ఉన్నటువంటి వస్తువులు, ధనములు, తాను పొందినటువంటి డిగ్రీలు, విద్య, కీర్తి, ప్రతిష్ట, తను చేసిన పుణ్యాలు, అవన్నీ లైన్కి ఇవతల వాటి మీద ఉంటుందా, లేకపోతే లైన్కి అవతల ఉన్న వాటి మీద ఉంటుందా? లైన్కి అవతల ఉన్న వాటి మీద ఉంటుంది. అవునండి, లైన్కి ఇవతల ఉన్న వాటిని మీరు చూసుకుని ఇవన్నీ నా దగ్గర గలవు, ఇవన్నీ నాకున్నాయి అని మీరు వాటి ఎడల ఒక సెన్సిటివిటీ, అంటే నాకు ఇంత ఇది ఉంది, అది ఉంది అని ఆ ఉన్నదానిని గుర్తించుకునే లక్షణాన్ని సెన్సిటివిటీ అంటారు. వెన్ యు ఆర్ సెన్సిటివ్ టువర్డ్స్ వాట్ ఆల్ యూ హ్యావ్, ఏమండి, మీరు చాలా ఆనందంగా జీవిస్తారు. అయితే మీ దృష్టి మీ వద్ద ఉన్న లైన్కి ఇవతల ఉన్న వాటి మీద లేకుండగా లైన్కి అవతల ఉన్న వాటి మీద ఉందనుకోండి, అప్పుడు మీ మనస్సు నిండా కోరికలు పుడుతూ ఉంటాయి. మీ దగ్గర స్కూటర్ ఉందనుకో, లైన్కి ఇవతల స్కూటర్ ఉంది, లైన్కి అవతల కారు ఉందనుకోండి, మీ స్కూటర్ ఉన్నందుకు మీరు సెన్సిటివ్గా ఉన్నారనుకోండి. ఏమిటి సెన్సిటివిటీ? ఈ స్కూటర్ ఉంది చూసారా, చాలా చక్కటి ప్రయాణ సాధనము. నేను స్కూటర్ మీద ఇటు అటు చక్కగా మొత్తం సిటీ అంతా కూడా తిరగడం నాకు అభ్యాసమే. నేను టక్కుమని ఎవళ్ళ మీద ఆధారపడక్కర్లేకుండా టక్కుమని ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత ఈ స్కూటర్ కూడా లేని అభాగ్యులు లోకంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళతో పోల్చినట్లయితే నేను చాలా భాగ్యవంతుడను. పైగా నా స్కూటర్ చాలా మంచి కండిషన్లో పెట్టుకున్నాను, నేను దాన్ని హ్యాపీగా నడుపుకుంటున్నాను. దీన్ని సెన్సిటివిటీ అంటారు. యు ఆర్ సెన్సిటివ్ టువర్డ్స్ వాట్ యు హ్యావ్. సపోజ్ మీకు స్కూటర్ మీద శ్రద్ధ లేదు, మీ దగ్గర ఉన్నది స్కూటరు, స్కూటర్ మీద మీకు శ్రద్ధ సెన్సిటివిటీ లేదు, ఆ లైన్ కవతల కారు ఉంది, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు మీ మనస్సులో నాకు కారు ఉండాలి అనే కోరిక పుడుతుంది. అర్థమైందండి. కాబట్టి కోరిక పుట్టాలి అంటే కోరికలు యొక్క సైకాలజీ మీకు నేను మనవి చేస్తున్నాను. కోరికల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి ఇవతల మీరు సంపాదించినవన్నీ ఉంటాయి, మీ దృష్టి వాటి మీద వేటి మీద ఉండదు, మీ దృష్టి ఆ లైన్కి అవతల ఉన్న వాటి మీద ఉంటుంది. అర్థమైందండి. అమెరికా లాంటి దేశాల్లో వాడు గత 10 ఏళ్ల నుంచి పెళ్ళాడిన అమ్మాయి మీద కూడా వాడికి సెన్సిటివిటీ ఉండదు, వాడు ఈ అమ్మాయి మీద ఏ రకమైన శ్రద్ధ సెన్సిటివిటీ ఉండదు, ఆ లైన్కి అవతల ఇంకో అమ్మాయి ఉంటుంది, లైన్కి అవతల వీడి అమ్మాయి, వీడి భార్య నిలబడి ఉంటుంది, లైన్కి అవతల ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆవిడ మీద ఉంటుంది వీడి దృష్టి, దాంతో ఈవిడికి వీడు విడాకులు ఇచ్చి ఆవిడని పెళ్ళాడే ప్రయత్నంలో ఉంటాడు. అర్థమైందా మీకు? ఆ లైన్ గురించి తెలిసిందా? లైన్ అంటే ఎవరో అలాగా గీత గీస్తారనుకుంటున్నారా ఏమి? అసలు మీకు నా సైకాలజీ అర్థమైందా? కాబట్టి ఎవరికైనా కోరిక ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లైన్కి ఇవతల నిలబడి ఉన్నాడు, ఈ లైన్కి ఇవతల ఉన్నవన్నీ వీడివే, వాటి ఎడల వీడికి సెన్సిటివిటీ లేదు, ఈ లైన్కి అవతల ఉన్న వాటిని చూస్తున్నాడు, వాటికేసే వీడి దృష్టి గలదు, పైగా వీడు తనని తాను కంపేర్ చేసుకుంటాడు, ఈ లైన్కి అవతల ఉన్నవి వాళ్ళందరి దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు అని కంపేర్ చేసుకుని వాటిని కోరుకుంటాడు. దానిని డిజైర్ అంటారు. దిస్ ఈజ్ హౌ డిజైర్ హ్యాపెన్స్. మీకు డిజైర్ పుట్టాలి అంటే మీ వద్ద ఉన్న వస్తు సామాగ్రి, లైన్కి ఇవతల ఉన్నవన్నీ కూడా వాటి ఎడల మీకు ఒక అశ్రద్ధ, ఒక ఇన్సెన్సిటివిటీ ఉంటే తప్ప మీకు లైన్కి అవతల ఉన్న వాటి మీద డిజైర్ పుట్టదు. డిగ్రీలకు కూడా మీరు అన్వయించండి. ఎంఏ డిగ్రీ ఉన్నవాడికి ఎంఏ అనేది చాలా గొప్ప డిగ్రీ, వీడు కష్టపడి సంపాదించాడు, ఎంతోమందికి లేదు అది, చాలామందికి లేనే లేదు, వీడు ఎంతో నా ఎంఏ డిగ్రీ అని వీడు ఎంతో సెన్సిటివ్గా ఉండాల్సిన మాట. కానీ వీడు అలా ఉండలేడు, ఎందుకంటే వీడి సైకాలజీ అలా డెవలప్ చేసుకుంటాడు. అవతల లైన్కి అవతల ఉన్న పిహెచ్డి మీదనే వీడి కోరిక ఉంటుంది. ఆ పిహెచ్డి వచ్చేది కాదు, పెట్టేది కాదు. కాబట్టి వీడు ఆ ఎంఏ డిగ్రీ పెట్టుకుని ఆ ఎంఏ డిగ్రీతో ఉద్యోగం చేస్తూ దాని ఎడల ఏహియ భావాన్ని డెవలప్ చేసుకుని తనకు అందుబాటులో లేని పిహెచ్డి గురించి అర్రులు చాచుతో బతికి బతికి ఓ రోజు అసువులు బాయును. అర్థమైందా మీకు ఆ లైను? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, ఈ లైను, లైన్కి ఇవతల అవతల, ఇది పేదవాడికి లైన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది.
మధ్యతరగతి వాడికి లైన్ ఉంటుందా? ఉంటుంది. ధనవంతుడికి లైన్ ఉంటుందా? ఉంటుంది. కోటీశ్వరుడికి ఉంటుందా? ఉంటుంది. 100 కోట్లు ఉన్నవాడికి లైన్ ఉంటుందా? ఉంటుంది. 1000 కోట్లు ఉన్నవాడికి లైన్ ఉంటుందా? ఉంటుంది. ప్రపంచంలో కల్లా అత్యంత సంపన్నుడికి కూడా ఈ లైన్ ఉంటుంది. అర్థమైందా మీకు ఆ పాయింట్? ఇంకో పాయింట్, ఒకడు బీదవాడు కష్టపడి కృషి చేసి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ముద్రా యోజన కింద ధనాన్ని తీసుకొచ్చి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి బాగా సంపాదించి బీదవాడు కోటీశ్వరుడు అయ్యాడు. అప్పుడు బీదవాడిగా ఉన్నప్పుడు లైన్ ఉంది, కోటీశ్వరుడు అయిన తర్వాత లైన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ లైను అంతకుముందు ఉన్న చోటు నుంచి ముందుకు జరిగి ఉంటుంది. అర్థమైందా? తర్వాత యజ్ఞాలు యాగాలు పూజలు అవి చేసి వ్రతాలు చేసి దానాలు ధర్మాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ లైన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఈ లైను లేనివాడు ఎవడో తెలుసునా? భగవద్గీతని వంట పట్టించుకున్నవాడికి ఈ లైన్ ఉండదు. మీకు అర్థమైందండి? ఇది చిత్రం ఏమిటంటే, ఈ లైన్ గురించి మీరు అర్థం చేసుకోవాలి. నేను చిన్నప్పుడు ఒక అనా నా జేబులో లేనప్పుడు ఈ లైన్ ఉండేది నాకు. ఎవరైనా ఒక అనా ఇస్తే అబ్బా ఏమి సుదినము రా ఈవేళ అని సంతోషపడ్డ రోజులు ఉన్నాయి. ఇంకొక 4 అణాలు పోగేస్తే సినిమాకి పోవచ్చు అని సంతోషపడ్డ రోజులున్నాయి. ఆ 4 అణాల కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్నప్పుడు కూడా లైన్ అలాగే ఉన్నది, 1000 రూపాయలు ఉన్నప్పుడు కూడా లైన్ అలాగే ఉన్నది, 1 కోటి ఉన్నప్పుడు కూడా లైన్ అలాగే ఉన్నది అనే విషయాన్ని గుర్తించి ఎవడైతే విరక్తుడవుతాడో వాడికి ఆ లైన్ చెరిగిపోతుంది. లైన్ ఉండదు. ఆ లైన్కి అవతల అవతల అంటూ ఏమి ఉండదు. వాడు కోరేది ఏమీ ఉండదు. వాడిదంటూ ఏది ఉండదు ఈ సృష్టిలో. కానీ సర్వము వాడిదే. లైన్ ఉంటే ఈ లైన్కు యువతలు ఉన్నవే మనవి, లైన్కి అవతలు ఉండవు మనవి కావు. కానీ లైనే లేకపోతే ఏది నాది కాదు, అన్నీ నావే. నేను ఓ స్వామి ఇద్దరం కలిసి బస్సులో ప్రయాణం చేసాం ఒకసారి. సిద్దిపేట అని ఓ ఊరుంది, ఇక్కడ అక్కడ దిగాం. 11:30 ఎండ ఎలా పడితే అలా ఉంది. ఎవరు మనకి భిక్షకి ఏ వ్యవస్థ? నేను చెప్పు, నువ్వు నాతోటి ఉండు, నీతో పెట్టుకుంటే భిక్ష దొరికినట్టే ఈ పూట ఉపవాసమే. నువ్వు నాతోటి ఉండు, నా వెనకాలే నువ్వు తోకలా వస్తూ ఉండు, నీకు భిక్షకి నేను వ్యవస్థ నేను చేస్తాగా అన్నాడు. సరే నడుస్తున్నాం, ఫుట్పాత్లు ఏమి ఉండవు, రోడ్డు పక్కన నడుస్తున్నాం. అక్కడ ఇల్లు కనపడింది, తలుపు తెరిచింది, ఈ దంట్లు దూరేసాడు. దూరి వెనక్కి చూస్తే నేను ఇంకా గేటు దగ్గర నాతో ఉండమని చెప్పాను రా అన్నాడు. లోపలికి వెళ్ళాను. ఏమ్మా బాగున్నావా అని కలగాపులగా మాట్లాడేస్తున్నాడు. అది ముస్లిమ్స్ ఇల్లు అది. సో వాళ్ళు క్యాహే ఏదో సిద్దిపేటలో ముస్లిం పాపులేషన్ ఉంది, దాంట్లో దూరేడు ఆయన. సరే అమ్మ బాగుందా, పోతొచ్చాయి ఆనంద హయాలు బయటకు వచ్చేసాడు. వాళ్ళు నేను వచ్చేసాను ఆయనతో పాటు. ఏమయ్యా నువ్వు భిక్ష ఏర్పాటు చేసి పద్ధతి ఇదేనా అని అడిగాను. ఇదే అలాగే చూస్తూ ఉండవు అన్నాడు. ఇంకో కొంచెం ముందుకెళ్ళాం. తలుపులన్నీ వేస్తున్నాయి, గేట్లు వేస్తున్నాయి, కానీ ఓ చోట గేటు తెరిచింది, మళ్ళీ తలుపు తెరిచింది, మళ్ళీ దాంట్లో దూరేడు. అది హిందువుల గృహం. మా ఇద్దరికి వాళ్ళే భోజనం పెట్టారు. ఆ వేళ చక్కగా ఫోన్ చేసి కొంచెంసేపు విశ్రమించి మళ్ళీ బస్ ఎక్క ఎక్కడికో పోయాం. ఇట్ ఈజ్ లైక్ దాట్. నేను ఆశ్చర్యపోయాను అతను చూసి. అతను అంటాడు, మొత్తం సమాజం అంతా మందేనాయా, అన్నీళ్ళు మనవే, మనకి భోజనం మన కోసమే సిద్ధంగా, కొన్ని వేల ఇళ్లలో భోజనం సిద్ధంగా ఉంది, ఏదో ఒకటి మనం ఎన్నుకుని ఫోన్ చేసేయటమే అయిపోయింది పని. దీని గురించి అసలు ఆలోచన ఎందుకు? నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్. అలా ఉంటారు మహాత్ములు అంటే అలా ఉంటారు. ఆ లైన్ ఉండదు మహాత్ములకి. ఏమి భాగ్యము ఈ అసురులకి, ఆ లైన్ థిక్గా ఉంటుంది. అది వాళ్ళు ఎప్పుడూ ఆ లైన్కి అవతల వైపు చూస్తూ ఉంటారు. సో అనే దానివల్ల ఏమవుతుంది అనేక, ఈ శ్లోకం కొంచెం వివరంగా చెప్తాను. కామభోగేషు ప్రసక్త, మళ్ళీ క్లాసులో ఈ శ్లోకాన్ని వివరంగా చెప్తాను, ఇవాడు కొంచెం పనుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.